సీన్ కట్ చేస్తే ఇది అంతా ఒక అబ్బాయికి డ్రీమ్ లా వస్తుంది తను ఒక్కసారిగా ఆ కాలం చూసి షాక్ అవుతాడు నాకేంటి ఇలాంటి కాలాలు వస్తున్నాయని తన మనసులో తను అనుకుంటే అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది బాస్ మీరు రండి టైం అవుతుంది షో కి టైం అవుతుంది మీరు రాకపోతే ఎలాగ మీరే లేట్ గా వస్తే ఎలాగా అని తను అక్కడి నుంచి తీసుకెళ్తుంది ఈ అబ్బాయి పేరే హావ్ తను చాలా రిచ్ అండ్ పాపులర్ సెలబ్రిటీ తనకు ఫ్యాన్స్ కౌంట్ అంతా ఇంత కాదు తను చైనీస్ డ్రామాస్ చేస్తూ ఉంటాడు చాలా డబ్బులు సంపాదిస్తాడు ఇంకా మ్యూజిక్ కాన్సర్ట్స్ కూడా చేస్తాడు తన మ్యూజిక్ కాన్సర్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఫ్యాన్స్ ని కలవడానికి ఒకసారి వస్తాడు అక్కడ చాలా మంది తను అభిమానిస్తూ ఉంటారు తన కూడా అందరికి హాయ్ చెప్పి ఐ లవ్ యూ అని అంటాడు ఆ తర్వాత ఆ అమ్మాయి తనని కార్ ఎక్కించి వాళ్ళ డ్రైవర్ కి చెప్పి డ్రైవర్ జాగ్రత్తగా తీసుకెళ్ళు అని వాళ్ళని అక్కడి నుంచి పంపిస్తుంది చెంగ్ హో నేను వెళ్తున్నాను ఇంకా నువ్వు సేఫ్ గా వెళ్ళు అనే అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది డ్రైవర్ కార్ డోర్ మూస్తాడు డ్రైవర్ చాలా స్లోగా డ్రైవ్ చేస్తూ ఉంటాడు చెంగ్ హో ఆ డ్రైవర్ మీద చాలా నమ్మకం పెడతాడు వాళ్ళిద్దరు ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళే అని ఆ డ్రైవర్ మీద చాలా నమ్మకం పెట్టి తను రిలాక్స్ అవుతూ ఉంటాడు అప్పుడే రేడియోలో భూలో హం వైపు ఒక కామెంట్ దూసుకొస్తుంది దాని వల్ల చాలా ప్రమాదం ఉంది అని చెప్తారు అప్పుడే స్పేస్ లోపల ఒక కామెట్ భూలోకం వైపు చాలా స్పీడ్ గా దూసుకొస్తూ ఉంటుంది ఈ కార్ ఒక టనల్ లోకి దూరుతుంది ఆ టెల్ లోకి ఈ కార్ చాలా స్పీడ్ గా వెళ్తుంది చాలా చీకట్ గా ఉండడం వల్ల ఇంకా కామెట్ కూడా భూలోకం వైపు చాలా స్పీడ్ గా దూసుకురావడం వల్ల ఆ డ్రైవర్ కళ్ళకి ఒక్కసారిగా ఏం కనబడదు అందుకే తన స్పీడ్ తట్టుకోలేక ఆ కార్ ఒక వైపు కి తిప్పేస్తాడు అప్పుడే ఎదురుగా ఇంకొక కార్ వస్తుంది తనకు తెలియక ఆ యెల్లో కలర్ కార్ గట్టిగా గుద్దేస్తాడు చాలా పెద్ద యాక్సిడెంట్ అవుతుంది ఇదంతా డ్రైవర్ తప్ప అని మనం అనలేము ఆ కామెట్ వల్ల చాలా బ్రైట్నెస్ రావడం వల్ల ఆ రెండు కార్లు గట్టిగా గుద్దుకుంటాయి చాలా ప్రమాదం జరుగుతుంది ఆ ఎల్లో కార్ లో ఎవరున్నారో మనకు అప్పుడే చూపేయరు సడన్ గా డ్రైవర్ డిసపేర్ అయిపోతాడు నెక్స్ట్ సీన్ లో ఆ బ్లాక్ కలర్ కార్ లో డ్రైవర్ సీట్ లో చెంగ్హో ఉంటాడు చెంగ్హో కి చాలా బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది ఆ ముందు కార్ లో ఎవరున్నారా అని చెప్పి తను బయటకు వచ్చి చూస్తాడు అయ్యయ్యో ఆ కార్ లో ఉన్న వాళ్ళకు కూడా చాలా ప్రమాదం అయి ఉంటుంది నేను వెంటనే వెళ్లి చూడాలి అని తన కళ్ళు తిరుగుతున్నా చాలా నొప్పి వస్తున్నా ఆ కార్ డోర్ ఓపెన్ చేయడానికి దగ్గరికి వెళ్తాడు ఆ కార్ లో ఎవరున్నారో మనకు అస్సలు చూపేరు అతను మాత్రం వాళ్ళని చూస్తాడు సరే అని చెప్పి అంబులెన్స్ కి కాల్ చేస్తాడు తన ప్రాణాలు కాదు అక్కడ ఉన్న వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడాలని చెప్పి ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది వెంటనే ఒక అంబులెన్స్ ని పంపించండి అని కాల్ కట్ చేస్తాడు ఈ లోపే అతని బాడీ మొత్తం మెల్ల మెల్లగా డిసపేర్ అయిపోతూ ఉంటుంది అసలు నాకు ఏమవుతుంది నా బాడీ ఏంటి ఇలా బ్లూ కలర్ గా మారుతుంది ఏమవుతుంది నాకు ఏం అర్థం కావట్లేదు అని తనకు చాలా నొప్పి వస్తూ కళ్ళు తిరిగి కింద పడిపోతాడు అలా తన చేతిలో ఉన్న ఫోన్ లో టైం మొత్తం రెండేళ్లు వెనక్కి వెళ్ళిపోతుంది వాళ్ళు ప్రస్తుతం ఉన్నది టూ థౌజండ్ నైన్టీన్ టైం ఒక్కసారిగా టూ థౌజండ్ సెవెంటీన్ లోకి వెళ్ళిపోతుంది అంటే తను టైం ట్రావెల్ చేస్తాడు సేమ్ ఇదే అతనికి ముందు కూడా వస్తుంది అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు తనకి మనకి ఏమి అర్థం కాదు నెక్స్ట్ మార్నింగ్ తాను లేసే సర్కల్ లో లో ఉంటాడు డాక్టర్ ని ఇలా అడుగుతాడు నాకు ఎలా ఉంది నాకు బానే ఉందా ఇంతకి రాత్రి కూడా ఒక అమ్మాయి యాక్సిడెంట్ అయింది ఆమెకి ఎలా ఉంది ఆమె బానే ఉందా అని అడుగుతాడు అదేంటి నువ్వు బానే ఉన్నావు సరే ఇంకొక అమ్మాయి మాకు అసలు దొరకలేదే నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటాడు ఏంటి ఆ అమ్మాయి లేదా నేను ఒక అమ్మాయిని చూశాను ఆ అమ్మాయి ఎవరో కాదు నాకు కూడా తెలియదు అని అన్నాడు ఓ అవునా సరే మేము వెళ్ళి చెక్ చేస్తామనే లోపు హో నాకు ట్రీట్మెంట్ ఏం అక్కర్లేదు నేను వెళ్ళిపోతున్నానని అని చెప్పి కాల్ చేయడానికి వెళ్తాడు అప్పుడే అక్కడ హాస్పిటల్ లో ఒక అందమైన అమ్మాయి ఉంటుంది ఈ అమ్మాయి పేరే లింగ్లింగ్ హౌ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి లింగ్లింగ్ అక్క ఎలా ఉన్నావు నాకు అసలు ఏమైంది రాత్రి ఏం జరిగింది నాతో పాటు ఒక అమ్మాయికి కూడా యాక్సిడెంట్ అయింది ఆ అమ్మాయిని వీళ్ళు అంటున్నారు ఏంటి అని ఏదేదో వాగుతూ ఉంటాడు ఆ అమ్మాయి ఒక్కసారిగా అసలు నువ్వెవరు ఏం చేస్తున్నావు నాకు నువ్వెవరో తెలియదు మర్యాదకి ఇక్కడ నుంచి వెళ్ళిపోలేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి చాలా వార్నింగ్ ఇస్తుంది ఆ మాటలు విని తన చాలా ఫీల్ అవుతాడు అదేంటి అక్కడ ఇలా మాట్లాడుతుంది అనుకుంటాడు తనకి ఇంకా తెలియదు తన టైం ట్రావెల్ అయ్యాడు అని చెప్పి అప్పుడే ఎవరో ఒక అబ్బాయికి నా తల పగిలిపోయింది నా అందం పోతుంది అని చెప్పి అరుసుకుంటూ వస్తాడు చెంగ్ హో ఆ అబ్బాయిని చూస్తాడు ఆ అబ్బాయి ఎవరో కాదు అతని గురించి కూడా నెక్స్ట్ ఎపిసోడ్స్ లో చెప్తారు ఇతను కూడా ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు ఆ తర్వాత చెంగ్ హో మళ్ళీ ఎవరికో కాల్ చేసి ఫోన్ లో మాట్లాడదాం అనుకుంటాడు అప్పుడే తను ఫోన్ లో టైం చూస్తాడు తను టూ థౌసండ్ నైన్టీన్ నుంచి టూ థౌసండ్ సెవెంటీన్ కి వచ్చేసాడని అప్పుడే గుర్తిస్తాడు అంటే నేను టూ ఇయర్స్ వెనక్కి వచ్చేసాను కానీ అది ఎలా సాధ్యం అవుతుంది అని చాలా షాక్ లో ఉండిపోతాడు తను ఇంకా దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇదే నా ప్యారల్ స్పేస్ అంటే టైం ట్రావెల్ అంటే నాకే ఎందుకు జరిగింది రాత్రి ఏమైందో నాకు గుర్తు రావట్లేదని అంటే ఆ అమ్మాయి అక్కడికి వస్తుంది నా పేరు లింగ్లింగ్ వే నువ్వు చాలా అందంగా ఉన్నావు నేను ఒక డైరెక్టర్ ని నువ్వు నా ఫిలిమ్స్ లో యాక్ట్ చేస్తావా నువ్వు చాలా అందంగా ఉన్నావు కాబట్టి మా నిద్రం కలిసి బోల్డ్ అంత డబ్బులు సంపాదించుకెళ్ళం నువ్వు నాతో చేయ కలుపుతావా అని అంటుంది సరే నేను యాక్ట్ చేస్తాను ఎలాగో నేను ఒక యాక్టర్ నే కదా రెండేళ్ళ ముందు అని అనుకుంటాడు నేను యాక్ట్ చేస్తాను అని తనతో తన దగ్గరికి వెళ్తాడు అది టూ థౌసండ్ సెవెన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టే ఆ లింగ్లింగ్ అతన్ని డాన్స్ స్కూల్ కి తీసుకెళ్తుంది అక్కడ తను ఆల్రెడీ చాలా బాగా డాన్స్ చేసేస్తూ ఉంటాడు లింగ్లింగ్ అతన్ని చూసి షాక్ అవుతుంది అదేంటి చెంగ్హో ఎంత బాగా డాన్స్ చేస్తున్నాడు నేను ఇప్పుడిప్పుడే తనకి నేర్పడం మొదలు పెట్టాను కదా అనుకుంటుంది అక్కడ ఉన్న మిగిలిన వాళ్ళతో కూడా అంటుంది తిని నిజంగా చాలా ఫాస్ట్ గా నేర్చుకుంటున్నాడు మనకి చాలా డబ్బులు వస్తాయి దీని వల్ల మనకు చాలా యూజ్ ఉంది అనుకుంటుంది ఆ తర్వాత చెంగ్హోని లింగ్లింగ్ వాళ్ళ రూమ్ లోకి తీసుకెళ్లి ఒక కాంట్రాక్ట్ మీద అగ్రిమెంట్ రాయించుకుంటూ ఉంటుంది దాని మీద సైన్ చేయని అడిగితే వెంటనే చెంగ్హో సైన్ చేసేస్తాడు అదేంటో కాదు నువ్వు నా దగ్గర యాక్ట్ చేయాలి వేరే వాటి దగ్గర కూడా యాక్ట్ చేయొచ్చు కానీ నేను పిలిచిన వెంటనే రావాలి అని చెప్పి సైన్ చేయించుకుంటుంది ఆ తర్వాత తనతో ఫోటో షూట్ కూడా చేయిస్తుంది ఒక మంచి సినిమాటోగ్రాఫర్ తెచ్చి అతనికి ఫోటో షూట్ చేయించి వేరే ఫిల్మ్స్ లో యాక్ట్ చేయిస్తుంది అతని ద్వారా చాలా డబ్బులు సంపాదిస్తుంది నెక్స్ట్ సీన్ లో టూ ఇయర్స్ లేటర్ అని వస్తుంది అంటే అప్పటికి తను చాలా పెద్ద సెలబ్రిటీ అయిపోతాడు తను షోడా తాగుతుంటే షోడా గ్లాస్ గుచ్చుకుంటుంది తనకి బ్లడ్ వస్తూ ఉంటుంది పక్కన నుంచి లింగ్ లింగ్ అయ్యో నీకు బ్లడ్ వస్తుంది ఆగు నేను తుడుస్తాను అని అంటుంది లేదు లేదు నాకు రెండు సంవత్సరాల ముందు నుంచి అసలు స్పర్శ తెలియట్లేదు ఎంత పెద్ద దెబ్బ తగిలినా అసలు నాకు నొప్పే రావట్లేదు అదేంటో అంటాడు నువ్వెందుకు జోక్ చేస్తున్నావు బైదవే నీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు జాగ్రత్తగా ఉండు కార్ ఒక చోట పార్క్ చేసి నువ్వు లోపలికి వెళ్ళాలి ఫ్యాన్స్ తో అసలు మాట్లాడద్దు మనకు టైం లేదు అని అంటుంది సరే ఇవన్నీ ఎప్పటి నుంచో నాకు తెలుసు కదా అని అంటాడు ఆ తర్వాత వాళ్ళు ఆడిటోరియం దగ్గరికి వచ్చేస్తారు అప్పుడే హో బయట ఒక అబ్బాయిని చూస్తాడు ఆ అబ్బాయి కూడా అచ్చం చెంగ్ హో లాగే ఉంటాడు అతను అద్దం వైపు తన అందాన్ని చూసుకుని పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హో లింగ్ లింగ్ చెప్పిన అసలు మాట వినిపించుకోకుండా బయటకు వచ్చేస్తాడు ఈ లోపే అబ్బాయి అక్కడి నుంచి పారిపోతాడు ఆ అబ్బాయి కోసం తను చాలా వెతుకుతాడు గానీ చెంగ్ కి అసలు అబ్బాయి దొరకడు అచ్చన్ అలాగే ఉన్నాడే ఏం జరుగుతుంది నాకు ఏం అర్థం కావట్లేదు అని తను మెల్లగా వెళ్తాడు ఈ లోపే తన చుట్టూ చాలా మంది ఫ్యాన్స్ వచ్చేస్తారు ఎంతో వందల మంది వస్తారు నాకు ఆటోగ్రాఫ్ కావాలి కావాలి అంటారు ఈ లోపే హో కి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు అసలు నాకు ఏమవుతుంది అని తన కళ్ళు తిరిగి కింద పడిపోయి అసలు స్పృహ తప్పేస్తాడు నెక్స్ట్ సీన్ లో ఈ అబ్బాయి ఈ అబ్బాయి పేరు హాంగ్ జియాన్ సేమ్ చెంగ్హో లాగే ఉంటాడు వీళ్ళిద్దరు స్టోరీ కూడా తర్వాత చెప్తారు తన పేరు లింగ్ హాంగ్ జియోన్ తన దగ్గర ఒక రూపాయి కూడా లేక అన్నం తినడానికి కూడా డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు నెక్స్ట్ సీన్ లో ఒక రిపోర్టర్ వాళ్ళ బాస్ తో మాట్లాడుతూ ఉంటుంది ఈమె ఈ డ్రామాలో హీరోయిన్ ఈమె పేరు జియోలిన్ ఈవిడ ఒక ఎంటర్టైన్మెంట్ రిపోర్టర్ అంత ఎంటర్టైన్మెంట్ ఏ రాస్తుంది చాలా అద్భుతంగా రాస్తుంది చాలా మంచి రిపోర్టర్ ఆమె హాస్పిటల్ దగ్గర హో ఎప్పుడు బయటకు వస్తాడు ఇంటర్వ్యూ చేయాలనుకుంటుంది కానీ వాళ్ళ బాస్ మాత్రం నేను చెప్పింది చెయ్యి నువ్వు వెంటనే హాస్పిటల్ బ్యాక్ సైడ్ కి వచ్చాయి నాకు తెలుసు ఈ సెలబ్రిటీలు అందరూ చాలా తెలివిగా ఆలోచిస్తారు వాళ్ళు ఖచ్చితంగా బ్యాక్ సైడ్ కి వస్తారు అనుకుంటారు ఈ లోపే లింగ్ లింగ్ హాస్పిటల్ లో హో ని నువ్వు వెనక సైడ్ నుంచి వెళ్ళు ఏదైనా చాలా రిపోర్టర్స్ ఉన్నారు మనం ఆడిటోరియం కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్తుంది జాగ్రత్తగా వెళ్ళు మళ్ళీ నీకే నేను చూసుకోవడం నాకు చాలా కష్టంగా ఉంది అని చెంగ్ హోని అక్కడ నుంచి పంపించేస్తుంది నెక్స్ట్ సీన్ లో ఈ రిపోర్టర్ జియోలిన్ వాళ్ళ బాస్ దగ్గరికి కార్ లో వెళ్లి కూర్చుంటుంది మీరు షూరా తను వెనక్ సైడ్ నుంచే వస్తాడా అంటే నేను ఎప్పటి నుంచో జాబ్ చేస్తున్నాను నాకు ఆ రిపోర్టర్ బ్రెయిన్ ఇక్కడ నాకు ఆ మాత్రం తెలీదా అనుకునే లోపు హో హాస్పిటల్ బ్యాక్ సైడ్ నుంచి వస్తాడు ఈ అమ్మాయి జియోలిన్ అతన్ని చూసి చాలా సిగ్గుపడుతూ ఉంటుంది నేను ఇతనికి పెద్ద ఫ్యాన్ ని నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోతున్నా అని ఆ కార్ ని ఫాలో అవుతూ ఉంటారు హో కి అమ్మో రిపోర్టర్స్ నా వెనకాల వచ్చేస్తున్నారు అని అర్థమవుతుంది వాళ్ళు మాత్రం ఎంత స్పీడ్ గా వెళ్లినా సరే ఫాలో అయిపోతూ ఉంటారు హో కి చాలా కోపం వస్తుంది చాలా దూరం వెళ్లిన తర్వాత చెంగ్ హో కార్ ఆపేస్తాడు ఎంత ధైర్యం ఉంటే నన్ను ఫాలో అవుతారు అని వాళ్ళని నిలతీద్దామని దగ్గరికి వెళ్తాడు ఈ లోపే ఆ బాస్ జియో జియోలి పంపిస్తాడు నువ్వు వెళ్లి నా తరపున మాట్లాడు నేను ఫొటోస్ తీస్తూ ఉంటాను మీరిద్దరు మాట్లాడుకోండి మనం ఒక ఎఫ్ఐర్ క్రియేట్ చేద్దామని అంటాడు అలాంటి పనులు చేయకండి బాస్ మాట్లాడమంటే మాట్లాడుతాను అని తన దగ్గరికి వెళ్తుంది నిజం చెప్పాలంటే నేను కూడా మీ ఫ్యాన్ ని ఇంత దగ్గర నుంచి చూస్తుంటే నాకు మాట్లాడే రావట్లేదు ఎందుకు వచ్చాము అంటే మేము ఎప్పుడు కొంచెం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాం మాకు ఒక ఇంటర్వ్యూ ఇస్తారా అనే లోపు హోకి మళ్ళీ కళ్ళు తిరుగుతాయి అతను ఏ మాత్రం అసలు ఎవరిని పాటించుకోకుండా కళ్ళు తిరిగి అక్కడే పడిపోతాడు అతను గుండె మీద చేయి పెట్టుకొని చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు కళ్ళు కూడా మూసేస్తాడు అతనికి ఏమవుతుందో అని చెప్పి జియోలిన్ కి చాలా టెన్షన్ వస్తుంది అమ్మో నేను ఇతనికి మంచి ఫ్యాన్ ని అసలు నేను ఇప్పుడు తను టచ్ చేయొచ్చో లేదో సారీ నేను మిమ్మల్ని టచ్ చేస్తున్నాను నేను ఇంటెన్షనల్ గా టచ్ చేయట్లేదు పరిస్థితులు అలాంటివి అని చెప్పి తన బాడీ మీద చేయి తన గుండెల మీద మూడు సార్లు నొక్కుతుంది ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వకపోయేసరికి సినిమాలో చూపిస్తారు కదా మనం అలా చేద్దాము అని చెప్పి తన మాస్ తీసి లిప్స్ మీదకి ఇచ్చేద్దాం అనుకుంటుంది తన ఆక్సిజన్ ఇద్దాం అనుకుంటుంది ఈ లోపే చెంగో కళ్ళు తెరిచి తన మూతిని గట్టిగా పట్టుకుని అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు బుద్ధుందా నువ్వు ఒక ఫ్యాన్ అన్నావు కదా ఇలా చేయొచ్చా అని అంటాడు ఓ నేను మిమ్మల్ని బతికిద్దాం అనుకుంటున్నాను అంతే అని అంటుంది ఆ తర్వాత చెంగో ఈ విషయం అసలు ఎవరితో చెప్పద్దు నాకు తిరిగిందని నేను పడిపోయానని నువ్వు నా దగ్గరికి వచ్చావని ఈ విషయాలన్నీ ఎవరితో చెప్పకూడదు నాకు ప్రామిస్ చే నా గురించి ఎవరికి తెలియకూడదు అని అంటాడు అసలు నాకేం తెలిసింది అని అని అనుకుంటుంది ఆ తర్వాత నీ ఐడి కార్డు నాకు ఇవ్వు నేను చూడాలి అంటాడు ఆ ఐడి కార్డ్ ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జియోలిన్ అబ్బా నేను నా ఐడల్ ని కలిశాను నా దేవుడిని కలిశాను అతను అంటే నాకు చాలా ఇష్టం అని మురిసిపోతూ ఉంటుంది ఆ రాత్రి చెంగ్ హో కి ఒక మెసేజ్ వస్తుంది అదేంటో చూసి అతను చాలా షాక్ అవుతాడు ఆ మెసేజ్ లో రాసుంటుంది నువ్వు అసలు ఈ లోకానికి చెందిన వాడు కాదు ద్వారలోనే నువ్వు చనిపోబోతున్నావు అని రాసుంటుంది జియోలిన్ పొడుకుంటూ ఉంటుంది తన ఎంత తెల్లవారినా అస్సలు లేకదు అప్పుడే తన బెడ్ మీదకి ఒక అబ్బాయి వస్తాడు అతను ఎవరో కాదు లూ జియో జియోనే తను వచ్చి జియోలిన్ ఎలా ఉన్నావు నే నీ బాయ్ ఫ్రెండ్ ని అని అంటాడు అవును వీళ్ళిద్దరు ప్రేమించుకుంటూ ఉంటారు హాంగ్ జియో తనని ప్రేమిస్తాడు గానీ ఆ అమ్మాయికి అస్సలు నచ్చదు ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చావు లేవు అని చాలా గట్టిగా అరుసుకుంటారు లూ హాంగ్ మాత్రం తన మీద గట్టి గట్టిగా అరుస్తుంది అసలు ఇక్కడికి ఎలా వచ్చావు నా రూమ్ లోకి ఎలా వచ్చావు నువ్వు అసలు రోజు దూరిపోతున్నావు నేను ఈసారి నుంచి తలుపు గట్టిగా వేసి బోల్ట్ పెట్టేసుకుంటాను అనుకుంటుంది ఆ తర్వాత తను అక్కడికి వచ్చి నీకు ఒక విషయం తెలుసా నేను నిన్న ఎప్పుడు నుంచో ప్రేమిస్తున్నాను కదా నువ్వు ఎందుకు నా లవ్ ని యాక్సెప్ట్ చేయట్లేదు అని అడుగుతాడు అయినా నీకు మంచి జాబ్ లేదు కదా అని జియోలిన్ అనేసరికి జాబ్ లేదా నేను ఒక మంచి నోవెల్ రైటర్ అవుదాం అనుకుంటున్నాను నేను ఎన్నో కథలు రాశాను కానీ ఎప్పుడు ఏదో జరుగుతూ ఉంటుంది అసలు అదేంటో నాకు అర్థం కావట్లేదు నేను నీకో విషయం చెప్తాను చూడు ఒక రోజు నేను ఒక మంచి స్టోరీ రాశాను చాలా కష్టపడి పొద్దున్న నుంచి కూర్చొని మూడు రోజులు రాసాను ఆ రాత్రికి ఫినిష్ అయింది కష్టపడి నా చేతులు నొప్పి వచ్చినా సరే టైప్ చేసి టైప్ చేసి అలిసిపోయాను ఆ కీబోర్డ్ కి అప్పుడేదో మాయరోగం వచ్చింది ఆ కంప్యూటర్ నా రూమ్ మొత్తం ఒకేసారి లైట్ ఆఫ్ అయ్యి ఆన్ అయ్యి ఏదేదో జరిగింది ఏం జరుగుతుందో అని ల్యాప్టాప్ పట్టుకుని నేను బయటకు వచ్చాను నా కాల్ జారి కింద పడి హాస్పిటల్ కి వెళ్లాను హాస్పిటల్లో నేను ఒక అబ్బాయిని చూశాను అతను అచ్చని నాలాగే ఉన్నాడు అని అంటాడు ఎపిసోడ్ వన్ స్టార్టింగ్ లో నేను గుర్తు పెట్టుకోమని ఆల్రెడీ చెప్పాను వాళ్ళిద్దరు అప్పుడే ఒకరినొకరు చూసుకుంటారు అదేంటి నాలాగే ఉన్నాడు అనుకుంటాడు కానీ చెంగ్ హో మాత్రం అసలు తనని పట్టించుకోడు కానీ లూ హాంగ్ జియోన్ మాత్రం తనని పట్టించుకుంటాడు ఓ తినొక ఒక పెద్ద సెలబ్రిటీయా అంటే నేను తను మారువేషం వేసుకుని తనలాగే నటిస్తే నేను కూడా సెలబ్రిటీ అయిపోతాను నాకు బోల్డ్ డబ్బులు వస్తాయి అంటారు అప్పుడే తన చేతిలోంచి ల్యాప్టాప్ తీసుకుని ఒక దొంగోడు పట్టుకుని పారిపోతాడు నాకు ఎన్ని అవమానాలు అడ్డంకులు జరుగుతున్నాయో నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పాను కదా అని తను ముద్దు పెట్టుకోవడానికి వస్తాడు ఈ లోపే తను నోరు మూసుకో నాకు ముద్దు పెట్టావంటే అయిపోతావు అంటుంది తాను ఎప్పుడు నుంచో ప్రేమిస్తున్నాడు కాబట్టి తను కొంచెం చనువుగానే ఉంటాడు నాకు ఇప్పుడు డబ్బులు అవసరం పడి ప్లీజ్ నాకు డబ్బులు ఇవ్వచ్చు కదా ప్లీజ్ ప్లీజ్ అని అంటాడు ఏ ముందు నువ్వు ముద్దు పెద్ద మాపు నీకు డబ్బులే కదా కావాలి నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు అని అంటుంది డబ్బులు లేకపోతే నీ క్రెడిట్ కార్డ్ ఇవ్వు అని లూ హాంగ్ జియోన్ అనేసరికి సరే సరే నువ్వు ముద్దు పెద్ద నేను ఇస్తానులే అని అంటుంది ఆ తర్వాత క్రెడిట్ కార్డ్ తీసుకుని అక్కడి నుంచి పారిపోతాడు నెక్స్ట్ సీన్ లో చెంగ్ హో వాళ్ళ అసిస్టెంట్ టాంగ్ తో మాట్లాడతాడు ఇంతకీ నేను ఒక అబ్బాయి గురించి చెప్పాను కదా అతను నా అలాగే ఉన్నాడు ఎవరో కనుక్కున్నావా అంటే నేను కనుక్కున్నాను అతని పేరు లూ హాంగ్ జియోన్ అతను తినడానికి కూడా డబ్బులు ఉండవు తను చాలా పూర్ ఎప్పుడు గాలికి తిరుగుతూ ఉంటాడు అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఉంటాడు తనకి మందు అన్ని అలవాట్లు ఉన్నాయి అని అంటాడు మనం ఈజీగా పట్టుకోవచ్చు తన గురించి నాకు చెప్తూ ఉండు అని అంటాడు నెక్స్ట్ సీన్ లో బోర్డు మీటింగ్ లో వాళ్ళకి ఊరు వెళ్దాం అనుకుంటారు కానీ చెంగ్ హో మాత్రం అక్కడికి వచ్చి వేరే ఊరు వెళ్దాము అని అంటాడు వాళ్ళ బాస్ కూడా సరే చెంగ్ హో చెప్పిందే చేయండి అని అంటాడు చెంగ్ హో ఎందుకు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు అంటే అక్కడికి లూ హాంగ్ జీవన్ వస్తాడు కాబట్టి ఆ తర్వాత నెక్స్ట్ సీన్ లో బోర్డు మీటింగ్ జరుగుతూ ఉంటుంది అక్కడ కూడా ఇంతకీ మన డ్రామాలు హీరోయిన్ ఎవరో కాదు ఆవిడెవరంటే బాస్ వాళ్ళ రిలేటివ్ అని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే అక్కడికి లిని ఇంకా వాళ్ళ బాస్ వస్తారు వాళ్ళు కూడా అదే కంపెనీ లో పనిచేస్తూ ఉంటారు కానీ వాళ్ళు రిపోర్టర్స్ కాబట్టి ఎప్పుడు అంత దూరం వచ్చిండేదే లేదు అప్పుడే ఆ అమ్మాయి వాళ్ళందరినీ చూసి అమ్మో వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు నాకు ఇప్పుడు ఏం పని అని ఫీల్ అవుతూ ఉంటుంది అక్కడ బోర్డు మీటింగ్ లో కూర్చున్న హెడ్ మెంబర్ నువ్వు ఇప్పుడు మాకు రిపోర్ట్ చేయాలి ఏం రిపోర్టర్ జాబో కాదు ఇప్పుడే చెంగ్ హో ఇంకా జూమియో అంటే బాస్ వాళ్ళ రిలేటివ్ వాళ్ళిద్దరు చైనీస్ డ్రామా చేయబోతున్నారు వాళ్ళిద్దరు ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అని నువ్వు రాసి పబ్లిష్ చేయాలి అని అంటుంది అవునా నిజంగానా అని తను భయపడుతుంది తను ఎందుకు భయపడుతుంది అంటే అంత పెద్ద న్యూస్ ని తను హ్యాండిల్ చేయగలదో లేదో అని భయపడుతుంది వాళ్ళ బాస్ తనకి మోటివేషన్ ఇస్తూ ఉంటారు నెక్స్ట్ సీన్ లో చెంగ్ హో ఇంకా వాళ్ళ ఇద్దరు అసిస్టెంట్ స్టాంగ్ ఇంకొక అమ్మాయి కలిసి ఒక చోటుకి వెళ్తారు వాళ్ళందరూ ఆ చైనీస్ డ్రామా షూటింగ్ కోసం వెళ్తూ ఉంటారు సరే మనం వెళ్దాం ఇంతకి నా ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు కదా అనుకుంటే అక్కడ ఒక వీర అభిమాని ఉంటుంది ఈ అమ్మాయిని జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి ఈమె కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఆల్ ది బెస్ట్ బాస్ అని అంటుంది సరే నేను జాగ్రత్తగా వెళ్ళొస్తాను నా డ్రామా అని వచ్చిన తర్వాత చూడండి అని అందరికి విష్ చేసి వెళ్తాడు నెక్స్ట్ సీన్ లో వేరే కంట్రీలో బాస్ వాళ్ళ రిలేటివ్ ఉంటుంది ఆవిడే ఆ డ్రామాలో హీరోయిన్ నిజం చెప్పాలంటే ఆవిడలో టాలెంట్ ఉండదు కానీ వాళ్ళ బాస్ వాళ్ళ రిలేటివ్ కాబట్టి ఎంత అన్నా ఆమె తీసుకోవాల్సి వచ్చింది సియోలిన్ని కూడా ఆమె తెచ్చుకుంటుంది తన అసిస్టెంట్ అనుకొని నువ్వు నాకు వెళ్లి మిల్క్ టీ తీసుకురాని ఆర్డర్ చేస్తుంది అదేంటి నేను రిపోర్టర్ జాబ్ చేయడానికి వచ్చాను మీకు మిల్క్ టీలు కాఫీలు సప్లై చేయడానికి కాదంటే నేను చెప్పింది చేయాలి నేను హీరో అని అంటుంది సరే అని చెప్పి ఆమె అక్కడ నుంచి వెళ్తుంది తాను మిల్క్ కాఫీ తీసుకొస్తున్నప్పుడు అక్కడ కొంతమంది నీకు తెలుసా నేను చెంగ్హో బాడీని పట్టుకున్నాను అతను ఎంత మంచివాడో అనుకుంటారు అదేంటి చెంగ్హో బాడీని పట్టుకున్నాడు చెంగ్హో అలాంటి వాడే కాదు కదా ఇంతకీ హోంగ్ జియో కూడా ఇక్కడికి వచ్చాడా అతనికి ఎంత ధైర్యం నేను అతని పట్టుకోవాలి అనుకుంటాడు ఈ లోపెలింగ్ హాంగ్ జియోన్ ఇద్దరు అమ్మాయిలతో కలిసి వస్తాడు ఆ నాకు అర్థమైంది ఈ డాడే హో అయితే అస్సలు కాదు తను చాలా డీసెంట్ అనుకుని హాంగ్ జియోన్ దగ్గరికి వెళ్తుంది నీకు ఎంత ధైర్యం అసలు అని చెప్పి తన చెంప మీద ఒక్కటేస్తుంది ఆహా నన్నే కొడతావు నేను ఎవరినో తెలుసా హో అని అంటాడు నాకు నీ కళ్ళ బట్టే తెలుసు నీ కళ్ళల్లో మొత్తం దరిద్రమే కనబడుతుంది నువ్వు ఎంత నాకు తెలుసు నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అని ఇంతమంది అమ్మాయిలతో తిరుగుతున్నావేంటి అని తిడుతుంది తన చేయి పట్టుకుని ఎక్కడికో లాక్ వెళ్దాం అనుకుంటుంది ఈ లోపలింగ్ హాంగ్ జియోన్ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోదాం అనుకుంటాడు ఎలా తప్పించుకోవాలి తెలియక అటువైపు చూడు అక్కడ హో వచ్చాడు నువ్వు తనకి ఫ్యాన్ కదా మళ్ళీ మళ్ళీ అవకాశం దొరుకుతుందో లేదో అని చూపిస్తాడు ఏంటి చెంగోనా అని ఆ అమ్మాయి చాలా ఎగ్జైట్ అయ్యి అటువైపు తిరుగుతుంది ఆ అమ్మాయిని ఒక తోపు తోసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ తన ఒక్కసారిగా చాలా దూరం వెళ్లిపోతాడు జియోలిన్ మాత్రం తనను పట్టుకుందాం అనుకుంటుంది తన ఫోన్ తీస్తుంది ఈ లోపల తన చేతిలో ఉన్న మిల్క్ టీ కింద పడిపోతుంది అమ్మో ఆవిడ తెలిస్తే నన్ను చంపేస్తుంది మళ్ళీ డబ్బులు కూడా ఇవ్వదు ఈ మిల్క్ టీ కోసం మళ్ళీ నేను ఎంత దూరం అనుకుంటుంది తను కాల్ చేస్తుంది కాల్ మాత్రం లిఫ్ట్ చేయదు అప్పుడే ఆవిడకి జూమ్ ఇన్ కాల్ చేస్తుంది ఆవిడ ఎవరో కాదు ఆ హీరోయిన్ కాల్ చేసి నా మిల్క్ టీ తీసుకురా అని అంటుంది ఆ మేడం నేను తీసుకొచ్చేస్తాను ఒక ఐదు నిమిషాలు ఇవ్వండి అంటుంది నెక్స్ట్ సీన్ లో లూ హాంగ్ జియోన్ ఇంకా చెంగ్ హో బాత్రూమ్ లో ఇద్దరు స్నానం చేస్తూ ఉంటారు అక్కడ వాళ్ళకి షూట్ ఉంటుంది దానికోసం వాళ్ళిద్దరు రెడీ అవుతారు చెంగ్ హో రెడీ అవడంలో అర్థం ఉంటుంది కానీ లూ హాంగ్ జియోంగ్ అందరినీ మోసం చేద్దాం అనుకుంటాడు ఈ లోపే హో తను పట్టేసుకుంటాడు నీకు ఎంత ధైర్యం అసలు నువ్వు నాలాగున్నా ఏంటి నువ్వు ఎవరు క్వశ్చన్ మీద క్వశ్చన్లు అడుగుతాడు నేను ఎవరినో తెలుసుకోవాలంటే నాకు కొంచెం డబ్బులు కావాలి మరి ఇస్తావా అని అంటాడు నీకు ఎంత డబ్బులు కావాలంటే అంత ఇస్తాను నువ్వు నాకు ఎవరో చెప్పు అని అంటే ఇప్పుడు ప్రస్తుతం నేను రెడీ అయి వెళ్ళాలి నాకు నీ బట్టలు నేను వేసుకొని వెళ్ళిపోతాను అని తన పర్స్ కూడా తీసుకొని అక్కడి నుంచి పారిపోతాడు తాను ఈ రెడీ అవుతూ ఉంటాడు చెంగ్ హో నేను రెడీ అయి నేను నెల పట్టుకుంటాను అనుకుంటాడు ఈ లూ లూహాంగ్ జీవన్ అక్కడి నుంచి పారిపోతాడు చంగ్ హో అక్కడే తన గురించి ఆలోచించుకుంటూ తన తలని డ్రై చేసుకుంటూ ఉంటాడు అక్కడికి జియోలిన్ వస్తుంది ఓహో లూహాంగ్ జియోన్ ఇక్కడే ఉన్నాడా అందరిని నమ్మిద్దాం అనుకుంటున్నాడు తన స్నానం చేసి ఆ చూట్కి తనే అటెండ్ అవుదాం అనుకుంటున్నాడు అనుకుంటున్నాడేమని పరిగెత్తుకుంటూ వస్తుంది సబ్ మీద కాలేసి చాలా స్పీడ్ గా జారిపోయి వస్తుంది తన టవల్ ని గట్టిగా లాగేస్తుంది ఆ నేను టవల్ లాగేసానని తన తర్వాత గుర్తిస్తుంది సడన్ గా తిను కూడా ఒక్కసారిగా షాక్ అవుతాడు నా వెనక్కి ఎవరు వచ్చారు అసలు ఎవరు వచ్చారా అనుకుంటే జియోలి నా తన అవతారంలో చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇప్పుడు నేను సిగ్గుపడాలా భయపడాలా ఏడవాలా నాకేం అర్థం కావట్లేదు నేను ముందు ఇక్కడి నుంచి పారిపోతానని తన వెంటనే బయటకు వచ్చేస్తుంది తను కాల్ చేస్తుంది వాళ్ళ బాస్ మాత్రం అంటే ఆ హీరోయిన్ మాత్రం నా మిల్క్ టీ ఏది చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇంకో విషయం గుర్తు పెట్టుకో ఇవాళ రాత్రి నేను చెంగ్హో రూమ్ లోకి వెళ్లి తనను లొంగ తీసుకోవాలనుకుంటాను మా ఇద్దరిని ఫొటోస్ తీయి మా ఇద్దరు ఫొటోస్ ని వైరల్ చేయి ఆ తర్వాత మీ ఇద్దరం పెళ్లి చేసుకోవచ్చు అని అంటుంది ఏంటి మీ ఇద్దరు పెళ్ళా నువ్వు తన్ని అట్రాక్ట్ చేస్తావా రాత్రి తన రూమ్ లోకి వెళ్తావా అని తన మనసులో అనుకుంటుంది సరే అండి ఫోటోలు తీస్తాను అని అంటుంది తను ఏం చేయలేదు ఆ హీరోయిన్ ఏం చెప్తే అదే చెయ్యాలి ఎందుకంటే తను వాళ్ళ దగ్గర ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఆ రాత్రి ఆ హీరోయిన్ చెప్పినట్టే తన పొదల వెనకాల కెమెరా పట్టుకుని కూర్చొని రెడీగా ఉంటుంది అప్పుడే అక్కడ ఆ రూమ్ లో ఎవరు ఉండరు అప్పుడే డోర్ మోగుతుంది ఎవరా అని చెప్పి హో డోర్ దగ్గరికి వెళ్లి చూస్తే హీరోయిన్ జూ వస్తుంది జూమి నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు మర్యాదగా చెప్పు ఇక్కడి నుంచి వెళ్ళిపో పని ఏం లేకపోతే అంటే తను పరిగెత్తుకుంటూ రూమ్ లోపలికి వచ్చేస్తుంది తను చాలా రొమాంటిక్ గా మాట్లాడుతుంది చెంగో కి తన ఏం చేయబోతుందో అస్సలు అర్థం అయిపోతుంది తను వచ్చి చెంగో ని గట్టిగా హాక్ చేసుకుంటుంది ఈ లోపే చెంగ్ హో తన చెయ్యని గట్టిగా పట్టుకుని చెయ్యి విరిసేద్దాం అనుకుంటాడు ఎందుకంటే కి ఆల్రెడీ అక్కడ రిపోర్టర్ ఉందని తెలిసిపోతుంది తన ఎంత దాక్కుందామన్నా హో అమ్మాయిని చూసేస్తాడు అక్కడ చూడు ఒక రిపోర్టర్ ఉంది నువ్వు నా రూమ్ లోకి ఇంత రాత్రి పూట వచ్చావంటే మన మీద ఏవేవో రాస్తూ ఉంటారు నీ జీవితమే పాడైపోద్ది ఒక అబ్బాయిగా నాకేం పర్వాలేదు నేను దాన్ని మేనేజ్ చేసుకోగలను మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపోతే నీకే మంచిది అని అంటాడు అమ్ము తన చూస్తాడా అనుకునే లోప అక్కడికి ఇంకొక రిపోర్టర్ వస్తాడు అదేంటి ఆ హీరోయిన్ నన్నే కదా రిపోర్ట్ చేయమంది అందుకే నేనేం ఫోటోస్ కూడా తీయలేదు నా ఐడల్ కి ఏం కాకూడదు ఆ అబ్బాయి కూడా ఫొటోస్ తీస్తున్నాడా నేను వెంటనే అతని దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాలి అనుకుంటుంది తను వెయిట్రెస్ గా అంటే రూమ్ క్లీన్ చేసే అమ్మాయిగా వస్తుంది నేను మీ రూమ్ క్లీన్ చేయాలి నన్ను ఎలా చేస్తారా అని అంటుంది సరే లోపలికి రా అంటాడు కానీ అక్కడ తన బ్యాగ్ లో కెమెరాని చూసి ఆ అమ్మాయి అని గుర్తిస్తాడు ఓహో నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతాడు తన మాస్ తన క్యాప్ మొత్తం పీకేసి ఎంత ధైర్యం ఉంటే నా రూమ్ లోకి క్లీనర్ గా వచ్చి అబద్దాలు ఆడతావు ఎందుకు వచ్చావు చెప్పు ఫొటోస్ తీసావు కదా ఆ ఫొటోస్ నాకు ఇచ్చే అంటాడు లేదు నేను ఫొటోస్ ఏం తీయలేదు అని చెప్పి తను అక్కడ నుంచి పారిపోదాం అనుకుంటుంది ఈ లోపే తన కాలు అనేస్తాడు వాళ్ళిద్దరు ఒకరి మీదొకళ్ళు కాలు వేసుకుని పొరపాటుగా ఇద్దరు ఒకరి మీద ఒకరు పడిపోతారు చెంగ్ హో జియోలిన్ మీద పడతాడు వాళ్ళిద్దరు కిస్సింగ్ పోజ్ లో ఉంటారు చెంగ్ హో వైపే అలా చూస్తూ ఉంటుంది జియోలిన్ కి అసలు ఏం చేయాలో అసలు అర్థం కాదు తన అంతగా అభిమానిస్తూ ప్రేమిస్తూ ఉన్న హీరో తనకు అంత క్లోజ్ గా వచ్చేసరికి తన మైండ్ ఒక్కసారిగా బ్లాక్ అయిపోతుంది ఆ తర్వాత వాళ్ళిద్దరూ లెగిసిపోతారు జియోలిన్ క్షమించండి నేను మీతో క్లోజ్ గా ఉందామని రాలేదు అక్కడ మిమ్మల్ని ఎవరో ఫోటోలు ఉంటే నేను చూశాను అంటే నోరు మూసుకో నువ్వే ఫోటోలు తీసావు నాకు తెలుసు మర్యాద పెన్ డ్రైవ్ ఇచ్చి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో తన బయటి తోసేస్తాడు అయ్యో ఇతని ప్రమాదం ఉందని ఎలా చెప్పాలి ఆ హీరోయిన్ ఇంకొక అబ్బాయిని రిపోర్ట్ చేసుకోవడానికి పెట్టింది ఆహా తనకు చాలా తెలివైన బ్రెయిన్ ఉంది అనుకుంటుంది నెక్స్ట్ సీన్ లో తనకి చెయ్యి మీద దెబ్బ తగులుతుంది వాళ్ళ అసిస్టెంట్ టాంగ్ అక్కడికి వచ్చి కొన్ని అయింట్మెంట్ ఇచ్చి వెళ్తాడు మీరు దీన్ని అప్లై చేసుకోండి ఇంతకు ఆ అబ్బాయి అంటే ఆ డూప్లికేట్ అబ్బాయి తను పబ్ లో ఉన్నాడు మీరు వెంటనే వెళ్ళండి అతను మీకు దొరుకుతాడు అనగానే చెంగ్ హో పబ్ కి వెళ్తాడు అక్కడ లూ ఫ్యాంగ్ ఇంకొక అమ్మాయితో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాడు చెంగ్ హో ఏం చేస్తే లూ ఫ్యాంగ్ జియోన్ కూడా అదే చేస్తాడు ఒక్కసారిగా అమ్మాయిని కొట్టేస్తాడు అసలు ఏం జరుగుతుందో ఆ హాంగ్ జియోన్ కి అర్థం కాదు ఆ తర్వాత హో లూ హాంగ్ జియోన్ పట్టుకున్న గ్లాస్ మీద ఉన్న తమ్ ప్రింట్స్ అన్ని తీసుకుని వెళ్తాడు తను వాటిని ఎందుకు తీసుకెళ్తాడో కూడా తర్వాత చెప్తారు వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందేమో అని తీసుకు వెళ్తాడు హాంగ్ జియోన్ బయటకు వెళ్లిన తర్వాత అక్కడ జియోలిన్ ఉంటుంది ఎంత ధైర్యం ఉంటే నా క్రెడిట్ కార్డ్ తీసుకొని పోతావు దాంట్లో చాలా డబ్బులు వాడేసావు అసలు నువ్వు ఎందుకు ఇలా అమ్మాయిలు తాగుడు అని డబ్బులు ఖర్చు పెడుతున్నావు అని అంటే నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అన్నావు కదా అంటే ఆహా నేను బాయ్ ఫ్రెండ్ కానీ ఇవన్నీ కుండే అలవాటులోని కవర్ చేస్తూ ఉంటాడు నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ జియోలిన్ దగ్గరికి వచ్చి ఇద్దరు ఇప్పుడు క్లోజ్ గా ఉండబోతున్నాము నువ్వు ఫోటోస్ తీయాలి వాటిని వైరల్ చేయాలి అని అంటుంది సరే నేను ఫోటోస్ తీస్తాను అని చెప్తుంది అప్పుడు డైరెక్టర్ రెడీగా ఉండండి యాక్షన్ అని అంటాడు అప్పుడు అమ్మాయి చాలా స్టైల్ గా నడుచుకుంటూ చెంగ్హో దగ్గరికి వెళ్తుంది ఈ లోపు జియోలిన్ ఫోటోస్ తీయమంది కాబట్టి తను చాలా జలసీ గా ఫీల్ అవుతుంది ఫొటోస్ తీస్తూ ఉంటుంది షార్ట్ అయిపోయిన తర్వాత హీరోయిన్ జియోలిన్ దగ్గరకు వచ్చి ఫొటోస్ చూస్తుంది నీకెంత ధైర్యం అన్ని పిచ్చిగానే తీసావని చెప్పి తను తోసేస్తుంది ఈ లోపే హీరో చెంగ్హో అక్కడికి వస్తాడు అయ్యో అనవసరంగా అమ్మాయిని తోస్తావని అని చెప్పి ఆ అమ్మాయిని పట్టుకుంటాడు అసిస్టెంట్ టాంగ్ ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి హీరోయిన్ గారు మీ ఇదంతా సహజమే అని అంటాడు ఆ తర్వాత వాళ్ళిద్దరు అక్కడి నుంచి వెళ్తారు అప్పుడు చెంగ్ హో తన ఇస్తాడు ఆమె నిన్న ఎక్కువ టార్చర్ పెడితే నాకు చెప్పు నేను ఆవిడని మార్చేయగలను అని అంటాడు చెంగ్ హో అక్కడి నుంచి వెళ్లిపోతాడు చెంగ్ హో లూ హాంగ్ జియోన్ కి మెసేజ్ పెడతాడు తన ఒక ఫేక్ అకౌంట్ ని తీసుకుని వేరే అమ్మాయి ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకుని ఆ అమ్మాయి ప్రొఫైల్ పిక్చర్ ద్వారా చెంగ్ హో ఇద్దరం రాత్రికి కలుద్దామా డియర్ అని రాసి ఉంటుంది ఇంత అందమైన అమ్మాయి నాకు మెసేజ్ పెడితే నేను ఎందుకు వెళ్ళను అని చెప్పి ఆ రాత్రికి తన రూమ్ లోకి వెళ్తాడు ఆ రూమ్ లో చెంగ్ హోని చూసి లూ హాంగ్ జియాన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు నువ్వు నా ఉన్నావు నేను నీలా ఉన్నాను ఇద్దరికి ఏంటి కనెక్షన్ అంటే అదంతా నీకు అనవసరం ఇద్దరు ఒక కాంట్రాక్ట్ కి వద్దాము నువ్వు నాలా కొన్ని రోజులు యాక్ట్ చేయాలి అంటే నువ్వు ఒక సెలబ్రిటీ లైఫ్ ని ఎంజాయ్ చేయబోతున్నావు నీకు ఓకేనా అంటే నేను చేయను నాకు అవన్నీ రావు అని అంటాడు నాకు పది లక్షలు కావాలి అని డిమాండ్ చేస్తే సరే పది లక్షలు ఇస్తాను అని అంటాడు ఏంటి తిని అర్గంగానే ఇచ్చేస్తున్నాడు అని తన లాస్ ఇంకా పెరుగుతుంది లేదు లేదు నాకు ఇరవై లక్షలు ఇస్తేనే నేను చేస్తాను అని అంటే సరే ఇస్తాను అంటే తను ముప్పై లక్షలు డిమాండ్ చేస్తాడు నేను ఇవ్వను మర్యాదకి ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే సరే సర్లేండి ఇరవై లక్షలే ఇవ్వండి నేను మీలాగా ఒక నెల పాటు యాక్ట్ చేస్తాను మీ ప్లేస్ ని నేను తీసుకుంటాను మీ ఐడెంటిటీ మొత్తాన్ని నేనే కొట్టేస్తాను ఇంతకీ నాతో ఈ పనులన్నీ ఎందుకు చేయించుకుంటున్నారు అంటే నీకు పని కావాలా డబ్బులు కావాలా అని అడుగుతాడు ఎందుకు నాకు డబ్బులే కావాలి అని అంటాడు డబ్బులు తీసుకుంటాడు లూ హాంగ్ జియాంగ్ చెంగ్ హో లాగే చాలా అందంగా రెడీ అవుతాడు అక్కడ ఉన్న ఫీమేల్ ఫ్యాన్స్ అందరూ తను నిజంగానే చెంగ్ హో అని చెప్పి తన దగ్గరకు వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకుంటూ ఉంటారు అప్పుడే అక్కడికి జియోలిన్ వస్తుంది తనేంట అంతిల్ గా బిహేవ్ చేస్తున్నాడు నాకు తను ఎవరో తెలుసు తను నిజంగా చెంగ్ హో కాదు లూ హాంగ్ జియాంగ్ ఎంత ధైర్యం అంటే నువ్వు అలాగే యాక్ట్ చేస్తావు నా చెంగ్ హో ఐడిల్ నే దెబ్బతీయాలని చూస్తున్నావు నువ్వు తన ఎప్పటికీ ఉండలేవు అని అంటే చెంగ్ హో కూడా అక్కడి నుంచి ఇదంతా వింటాడు ఆ అమ్మాయికి అసలు నేను కాదని ఎలా తెలిసిపోతుంది అని వాళ్ళిద్దరూ షాక్ అవుతారు తిను నిజంగా నీ ఫ్యాన్ అనుకుంటా ఏ ఏం చేసినా అర్థమైపోతుంది అని వాళ్ళు అనుకుంటారు ఆ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ సీన్ లో జియోలిన్ వాళ్ళ ఇంటికి వాళ్ళ రిపోర్టర్ ఫ్రెండ్ ఇంటింగ్ వస్తుంది తన ఫోన్ లో ఏదో చూపించంగానే జియోలిన్ తన ఫేస్ కున్న మాస్క్ తీస్తుంది ఏంటి నిజంగా నాకు జరిగిందా అని అంటే అవును నీ లూ హాంగ్ జియోంగ్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా తను చాలా మంది అమ్మాయిల దగ్గర అప్పు తీసుకున్నాడు ఒక్క అమ్మాయికి కూడా ఇవ్వలేదు అందరి అమ్మాయిల చుట్టూ బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని తిరుగుతున్నాడు ఎలాగన్నా నేను తను కిడ్నాప్ చేసి పట్టుకుంటాను నీ డబ్బులు కూడా తిరిగి తీసుకొస్తానని వాళ్ళిద్దరు డిసైడ్ చేసుకుంటారు నెక్స్ట్ సీన్ లో చెంగ్ హోలా గెటప్ వేసుకుని లూ హాంగ్ జింగ్ చాలా స్టైల్ గా అంటే దరిద్రంగా నడుస్తూ ఉంటారు వాళ్ళ అసిస్టెంట్ టాంగ్ కూడా నువ్వు ఇంత దరిద్రంగా నడుస్తున్నా ఏంటి మంచిగా నడు అని అంటాడు వెనకాలే చెంగ్ హో కూడా వస్తాడు తను ఒక మాస్క్ పెట్టుకుని వస్తాడు అప్పుడే జియో చూసి షాక్ అవుతుంది అదేంటి చెంగ్ హో లాంటి గెటప్ వేసుకుని మళ్ళీ లూ హాంగ్ జియో తిరుగుతున్నాడు అని తను కన్ఫ్యూజ్ అవుతుంది నిజం చెప్పాలంటే తను నిజంగానే చెంగ్ హో తాను మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది టింగ్ టింగ్ తన కిందే ఉన్నాడు నువ్వు తను గట్టిగా కొట్టు మనం తను ఈచుకుని వెళ్దాం అనుకునే లోపు తను కొడదాం అనుకుంటుంది కానీ ఈ లోపే తన కళ్ళు తిరిగి పడిపోతాడు నేను కొట్టే లోపు తను పడిపోయాడే నా పనే ఈజీ చేశాడు నాకు దొరికాడు జియోలిన్ తన ఇంటికి తీసుకొస్తున్నాను మన ఇద్దరం తన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేద్దాం అనుకుంటారు నెక్స్ట్ సీన్ లో డూప్లికేట్ చెంగ్హో అంటే లూ హాంగ్ జియో కూర్చుంటాడు ఒక క్యారీ వాళ్ళిద్దరు అసిస్టెంట్ అక్కడ కూర్చుంటారు ఒక అసిస్టెంట్ కి మొత్తం విషయం తెలుసు కానీ ఇంకొక అసిస్టెంట్ కి అసలు తెలియదు తను అసలు పూర్తిగా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తాడు నువ్వు డ్రింక్ చేస్తావు ఫుడ్ తింటావా అంటే జనరల్ గా చెంగ్హో అయితే వద్దా అని అంటాడు కానీ తేను మాత్రం ఫుడ్ కి కరువాసిపోయి నాకు కావాలి నాకు ఆకలిస్తుంది నాకు ఆకలిస్తుంది బలవంత పెట్టకండి అని అంటాడు ఆ తర్వాత వాళ్ళ అసిస్టెంట్ టాంగ్ అసలు దీనికి యాక్ట్ చేయడమే దు అని అంటాడు ఆ రాత్రి టింగ్ టింగ్ మల్లి హో దగ్గరికి వచ్చి ఎంత ధైర్యం లూహాంగ్ జియోన్ నీకు మా అందరి దగ్గర డబ్బులు తీసుకున్నావు అంటే ఆ అమ్మాయిని గుర్తు పెట్టుకుంటాడు ఆ అమ్మాయి ఎవరో కాదు ఎయిర్పోర్ట్ లో వెళ్తున్నప్పుడు తన ఫ్యాన్ తనకి ఐ లవ్ యూ చెప్పింది ఏంటి తిన్న ఫ్యాన్ ఇప్పుడు ఇలా చేస్తుంది ఏంటి అని తన మనసులో అనుకుంటాడు అప్పుడే అక్కడికి జియోలిన్ వస్తుంది తన కళ్ళు చూసి గుర్తుపట్టేస్తుంది సారీ బాస్ సారీ నిజం చెప్పాలంటే ఈ అమ్మాయి ఒక తెంగర్ది నేను అలా చెప్పలేదు నన్ను క్షమించండి అంటే ముందు నా కట్టులు తీయమ్మా నువ్వు అంటాడు సరే నేను మీ కట్టలు తీసేస్తాను అని చాలా కష్టపడి కట్టులు తీసేస్తుంది టింగ్ టింగ్ అసలు ఎందుకు అలా చేస్తున్నావు నీకు బుద్ధి లేదు అని అంటుంది ఆ తర్వాత చెంగ్ హో తీసుకొని తీసుకుని లోకి వెళ్తాడు అసలు మీరు ఇద్దరు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే మీకు తెలుసు కదా నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని తన పేరు లూహాంగ్ జియోన్ అతను నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు నా దగ్గర చాలా మంది అమ్మాయిల దగ్గర తీసుకుని మోసం చేశాడు తను ఇప్పుడు ఎక్కడికో పారిపోయాడు తానే మీరు అనుకుని ఆ టింగ్ టింగ్ కన్ఫ్యూజ్ అయ్యి మిమ్మల్ని కిడ్నాప్ చేసింది సారీ సారీ అని అంటే ఇంతకీ ఈ విషయం ఎవరికి చెప్పదు అని అంటాడు నెక్స్ట్ సీన్ లో టింగ్ టింగ్ రూమ్ లో కూర్చొని నాకు తెలిసి ఆ అమ్మాయి నాడు మోసం చేస్తున్నాడు బాత్రూమ్ లోకి తీసుకెళ్ ఏం స్తున్నాడు బయటికి రాని వాళ్ళు ఇద్దరు వెరక్ కొడతాను అనుకుంటాడు టింగ్ టింగ్ దగ్గరికి జియోలిన్ వచ్చి నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో అబ్బాయిని నేను చూసుకుంటాను అంటే నేను వెళ్ళను మళ్ళీ నిన్న ఏమైనా చేస్తా అని అంటుంది నేను చెప్పాను కదా నువ్వు వెళ్ళకపోతే నా మీద ఉంటాయి అని అంటుంది నువ్వెందుకు ఇప్పుడు అంత సీరియస్ అవుతున్నావు అని టింగ్ సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ రాత్రి చాలా మంది అమ్మాయిలు జియోలిన్ వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తారు అదిగో లూ హాంగ్ జిహోక్ అక్కడే నుంచో చూస్తున్నాడు మా డబ్బులన్నీ ఎలాగన్నా తీసుకోవాలి అని వాళ్ళందరూ డిసైడ్ చేసుకుని అక్కడే నుంచి ఉంటారు చెంగ్ హో అక్కడికి వస్తాడు మేమిద్దరం అన్న విషయాన్ని ఒక్కదానికే తెలుసు ఈ విషయాన్ని దయచేసి ఎవరితో చెప్పద్దు టైం వచ్చినప్పుడు నేనే అనౌన్స్ చేస్తాను నేను ఎక్కడ పడుకోవాలో చెప్తావా అంటే తన రూమ్ లోకి తీసుకెళ్తుంది నా బెడ్రూమ్ లో పడుకోండి అని అంటే బెడ్రూమ్ లోకి వెళ్లిన తర్వాత తన దగ్గరికి రమ్మంటాడు ఏం కావాలో చెప్పండి అంటే తను సడన్ గా డోర్ నుంచి బయటకు తోసేసి తను పడుకుని పోతాడు ఆ తర్వాత ఆ తర్వాత జియోలిన్ పరిగెత్తుకుంటూ సోఫా మీద పడుతుంది అక్కడ ఒక బొమ్మతో తనలో తానే మాట్లాడుకుంటుంది నేను ఇష్టపడుతున్న హీరో మా ఇంటికి వచ్చి నా రూమ్ లో పడుకున్నాడు నా బెడ్ షీట్స్ మొత్తం తన స్మెల్ వస్తాయి నేను మళ్ళీ ఆ బెడ్ షీట్స్ మీద పడుకుంటాను నేను అసలు వాటిని ఒత్తుకను కూడా తనలో తనే మురిసిపోతూ ఉంటుంది తనకు ఆ హీరో అంటే అంత ఇష్టం కాబట్టి నెక్స్ట్ సీన్ లో హోకి నిద్ర పాటుగా టెర్రస్ మీదకి వస్తాడు అక్కడ మళ్ళీ తనకి ఏదో అవుతూ ఉంటుంది తన చేతులు మళ్ళీ బ్లూ గా మారి అసలు మాయమైపోతూ ఉంటాయి తనకు మళ్ళీ కళ్ళు తిరిగి కింద పడిపోతాడు అప్పుడే అక్కడికి జియోలిన్ వచ్చి మీకు ఏమైందో చెప్పండి నాకు చాలా భయం వేస్తుంది మిమ్మల్ని ఏం చేయాలి మళ్ళీ టచ్ చేస్తే నన్నే తిడతాడు సారీ నేను మిమ్మల్ని టచ్ చేయాల్సిందే అని చెప్పి తను తీసుకుని బెడ్ మీదకి లాక్కెళ్తుంది అప్పుడే ఒక కామెంట్ దూరం తీసుకుంటూ ఎత్తు వైపు వస్తున్నట్టు చూపిస్తారు అంటే ఆ కామెట్ మళ్లీ వస్తుంది అని అర్థం అది భూలోకానికి చాలా దూరంగానే ఉంది మళ్ళీ ఈ కార్ యాక్సిడెంట్ ని చూపిస్తారు ఆ డోర్ ఓపెన్ చేయడానికి మళ్ళీ హో దగ్గరికి వెళ్తాడు హో దగ్గరికి వెళ్లిన తర్వాత ఆ డోర్ లో ఏ ఎవరు ఉన్నారా అని చూడడానికి వెళ్తాడు ఆ లోపల ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి ఎవరో తనకు అసలు అర్థం కాదు అందుకే తన అంబులెన్స్ కాల్ చేయడానికి ముందుకెళ్తాడు ఆ అమ్మాయికి చాలా దెబ్బలు తగులుతాయి బ్లీడింగ్ కూడా అవుతూ ఉంటుంది తన బ్రెయిన్ కి ఏదో అయిపోతూ ఉంటుంది చివరికి ఇదంతా ఒక కాల అని తెలుస్తుంది కాల ద్వారా నేనేం తెలుసు తన మనసులో అనుకుంటే అప్పుడే జియోలిన్ అక్కడికి వచ్చి తనకు దెబ్బ తగలడం చూసి తనకు ఆయింట్మెంట్ పెడుతూ ఉంటుంది జియోలిన్ వైపు తన అలా చూస్తూ ఉండిపోతాడు నా వైపు ఎందుకు చూస్తున్నారు అని అంటే జియోలిన్ ఇంకా ఆక్సిడెంట్ జరిగిన అమ్మాయి ఒకేలా ఉండడం చూసి హో ఒక్కసారిగా షాక్ అవుతాడు అదేంటి మీరిద్దరు ఒకేలా ఎలా ఉన్నారు అని గట్టిగా అరుస్తాడు మేమిద్దరం ఏంటి నేను ఒకదాన్నే ఉన్నాను కదా అని తను అంటుంది నీకు అసలు ఏం తెలియట్లేదా నీకేమన్నా గుర్తుందా నీ కార్ యాక్సిడెంట్ లాంటి కళలు ఏమన్నా వస్తున్నాయని అడుగుతాడు ఆ తర్వాత చెంగ్ హోకి ఇంకా ఆయింట్మెంట్ అప్లై చేస్తూ ఉంటుంది నాకు అలాంటి కళలు ఏం రావట్లేదు బాస్ అని అంటుంది అవునా నీకు కల లేని రావట్లేదా అదేంటి కార్ యాక్సిడెంట్ లో ఈ అమ్మాయి కూడా ఉంది టైం ట్రావెల్ అయితే ఈ అమ్మాయి కూడా టైం ట్రావెల్ చేయాలి నేను ఒక్కడిన ఇంతకి ఏం జరుగుతుంది అని తను అనుకుంటాడు తను ఇంకా ఆయింట్మెంట్ అప్లై చేస్తూ ఉంటుంది ఓ నాకేంటి ఎప్పుడు లేని నొప్పి ఇప్పుడు వస్తుంది అంటే ఈ అమ్మాయి నన్ను టచ్ చేయడం వల్ల నాకు పెయిన్ తెలుస్తుంది రెండు సంవత్సరాలుగా నాకు పెయిన్ తెలియలేదు తిను టచ్ చేయడం వల్ల తెలుస్తుంది అంటే ఏదో కనెక్షన్ ఉంది అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అనుకుంటాడు తనకి నొప్పి రావడం వల్ల ఆయింట్మెంట్ రాయొద్దు అని చెప్పి తను అక్కడి నుంచి పంపించేస్తాడు ఆ తర్వాత వాళ్ళిద్దరు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు ఇదిగో నీ ఆమ్లెట్ నువ్వే తిని నాకు అసలు నచ్చలేదు అని చెప్పి జియో జియోలిక్ ఆమ్లెట్ ఇచ్చేస్తాడు ఇంకా జియో లిన్ కి ఒక కాంట్రాక్ట్ పేపర్ ఇస్తాడు ఈ కాంట్రాక్ట్ పేపర్ ఏంటో కాదు నేను ఒక నెల రోజులు మీ ఇంట్లోనే ఉందాం అనుకుంటున్నాను జియోలిన్ షాక్ అవుతుంది మా ఇంట్లో ఏంటి అని అంటే నేను జాగ్రత్తగా చెప్తాను విను నాకు కొంచెం ఎమర్జెన్సీ ఉంది నేను ఎక్కడికి వెళ్ళాలనుకోవట్లేదు మీ ఇంట్లోనే ఉండాలనుకుంటున్నాను ఇంకా నువ్వు డబ్బుల గురించి ఏం ఆలోచించద్దు నా ఫుడ్ కి నా కి నా చెప్పుల్ కి అన్నిటికి నేనే నీకు డబ్బులు ఇస్తాను నీకేమైనా కావాలన్నా ఈ క్రెడిట్ కార్డు ద్వారానే కొనుక్కో దీనిలో పది లక్షలు ఇవి అయిపోగానే నేను ఎంత కావలసి అంత యాడ్ చేస్తూ ఉంటాను అని అంటాడు ఆ మాటలు విను జియోలిన్ షాక్ అవుతుంది అదేంటి ఈయన మా ఇంట్లో ఉండడం ఏంటి డబ్బులు కూడా ఇచ్చారు ఫోన్లే ఉంటే నేను తన రోజు చూసుకోవచ్చు అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది నెక్స్ట్ సీన్ లో ఆ కంపెనీ బాస్ ఇంకా వాళ్ళ రిలేటివ్ మీ మాట్లాడుకుంటూ ఉంటారు నీకు చెప్పాను కదా ఆ ని లొంగ తీసుకోమని నువ్వు ఇంకా ఆ పని పూర్తి చేయట్లేదు ఏంటంటే చాలా స్టబ్ బాగుంది అసలు కథలను కూడా కదలట్లేదు ఇప్పుడన్నా ట్రై చేస్తానని చెప్పి మళ్ళీ ఫేక్ హో దగ్గరికి వెళ్తుంది ఆ లూహాంగ్ జీవన్ కి అమ్మాయిలు అంటే పిచ్చి ఆ అంత అందమైన అమ్మాయిని చూసి తను ఒక్కసారిగా టెంప్ట్ అయిపోతాడు ఓ నేను డేట్ కి వెళ్లచ్చా అని చెప్పి తానే డైరెక్ట్ గా అడుగుతాడు దొరికింది ఛాన్స్ అని చెప్పి ఆ అమ్మాయి కూడా ప్రొసీడ్ అయిపోతుంది సరే ఇద్దరం అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి వాళ్ళు అక్కడికి వెళ్ళి మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరిని చూస్తా అదేంటి హో కొత్తగా బిహేవ్ చేస్తున్నాడు అని వాళ్ళ అసిస్టెంట్ టాంగ్ ని అడుగుతాడు బేబే బెస్ అలాంటిదేం లేదు అని చెప్పి వాళ్ళ అసిస్టెంట్ టాంగ్ హో అంటే ఫేక్ హో నుంచి తీసుకొని జియో నెక్స్ట్ సీన్ లో హో జియో కార్ కీస్ ఇస్తాడు నువ్వు ఆ కార్ లో రా నేను ఈ కార్ లో వస్తాను మన ఇద్దరు ఒక టల్ దగ్గరికి వెళ్ళబోతున్నాను అక్కడ నేను ఏం చెప్తే నువ్వు అది చెయ్యాలి అని అంటాడు అసలు ఈయన ఏం చేయబోతున్నారు అని తన అనుకోని కార్ లో వెళ్తుంది వాళ్ళిద్దరు చాలా కాస్ట్లీ కార్స్ లో రెడీగా ఉంటారు అప్పుడు హో ఇలా అంటాడు నువ్వు నీ కార్ ఫుల్ స్పీడ్ లో పెట్టి నా కార్డు గుద్దే అని అంటాడు నేను అలా చేయలేను అలా చేస్తే మీకు చాలా బ్లడ్ వస్తుంది మీకు అలా బ్లడ్ వస్తే నేను చూడలేను మీకు ఏమైనా అని అంటుంది అవునా అలా అయితే నేనే చాలా స్పీడ్ గా వచ్చి నేను గుద్ది నేనే చచ్చిపోతాను అని అంటాడు అసలు మీరు ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేసుకుందాం అనుకుంటున్నారని తను చాలా భయపడుతుంది ఈ చెంగ్ హో తన కార్ లో చాలా స్పీడ్ గా వచ్చేస్తాడు జియోలిన్ చాలా భయపడుతుంది చెంగ్ హో అలా రావడం చూసి జియోలిన్ కార్ పక్కకు తీసుకెళ్లి గోడకి గుద్దేస్తుంది అయ్యో గోడకు గుద్దేసింది ఏంటి ఈ అమ్మాయి అసలు ఈ అమ్మాయికి నేను ఏం చెప్తున్నాను అసలు అర్థం కావట్లేదే అని చెప్పి హో జియో దగ్గరికి వెళ్తాడు నాకు కొంచెం కొంచెం దెబ్బలు తగులుతాయి ఆ తర్వాత తను ఎత్తుకొని తీసుకెళ్లి వాళ్ళ ఇంటికి తన బెడ్ మీద కూర్చోబెడతాడు నీకు దెబ్బలు తగిలినాయా సారీ నేను ఇంకెప్పుడు ఇలాంటి దరిద్రమైన పనులు చేయలేదు నన్ను క్షమించు అని అడుగుతాడు లేదు లేదు బాస్ నేనే తప్పు చేస్తాను మీరు ఏం చేయమంటే అదే చేయాలి కానీ నేనే తప్పు చేశాను క్షమించండి అని అంటాడు ఆ తర్వాత మీదకి వెళ్తాడు తన ఫోన్ కి ఏదో డేంజరస్ మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ చూసి తను చాలా షాక్ అవుతాడు తను చాలా భయపడతాడు కోపం కూడా వస్తుంది ఎవరు మెసేజెస్ పంపిస్తున్నారు అని తన మనసులో అనుకుంటాడు నెక్స్ట్ సీన్ లో జియో ని అక్కడ చూడు ఏం జరుగుతుందో అని చెప్పి వాళ్ళు ఇంకొక బాస్ అంటాడు ఏం జరుగుతుంది పద చూద్దాము అని చెప్పి వాళ్ళిద్దరు వెళ్తారు బోర్డు మీటింగ్ లో చెంగ్ హౌ రూపంలో ఉన్న లూ హాంగ్ అని అమ్మాయిలతో ఆడుకుంటూ ఉంటాడు వాళ్ళందరితో ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు అది చూసి తినకు చాలా కోపం వస్తుంది మా బాస్ పరువు తీస్తున్నాడే అసలు అనుకుంటుంది నెక్స్ట్ సీన్ లో లూ హాంగ్ జియోన్ సిస్టర్ లింగ్ దగ్గరికి వెళ్తాడు అబ్బా నాకు చాలా బద్దకంగా ఉంది ఇప్పుడు నాకు పనులు చెప్పద్దు అని చాలా హాట్ గా బిహేవ్ చేస్తే ఆమెకు కొంచెం డౌట్ వస్తుంది అదేంటి నువ్వు ఇవాళ ఇలా బిహేవ్ చేస్తున్నావు ఎప్పుడు నువ్వు ఇలా చేయలేదే తిండి కోసం ఆతృత పాడుతున్నావు నిద్ర కోసం తహతహలాడుతున్నావు ఏంటి అని అంటుంది ఆ నేనా అదేం లేదు అంటే వాళ్ళ సెకండ్ అసిస్టెంట్ కూడా ఇలాగే అంటుంది అవును నేను కూడా తను వేరేగా ఉండడం చూశాను తను ఎందుకు హాట్ గా బిహేవ్ చేస్తున్నాడు అంటే నోరు మూసుకుని నాకు నిద్ర వస్తుంది అని అంటాడు ఖచ్చితంగా దీనిలో ఏదో మార్పు వచ్చింది అని వాళ్ళిద్దరూ అనుకుంటారు నెక్స్ట్ సీన్ లో హో ఇంకా హీరోయిన్ కి ఏదో రిలేషన్ ఉంది అని చెప్పి జియోలిన్ న్యూస్ రిపోర్ట్ చేస్తుంది అదంతా హీరోయిన్ జియోలిన్ బలవంత పెడుతుంది అందుకే చెంగ్ హో ఫ్యాన్స్ అందరూ వచ్చి జియోలిన్ మీద స్ప్రే చేసి ఇబ్బంది పెడుతూ ఉంటే అక్కడికి చెంగ్ హోస్ మీకు అసలు బుద్ధి ఉందా మీరు నా ఫ్యాన్స్ అయినా ఏంటి ఏంటి మీరు చేస్తున్న పనులు అని వాళ్ళందరి మీద గట్టిగా అరుస్తాడు ఇంక ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళందరి మీద అరుస్తారు ఇంకా వాళ్ళందరూ అయ్యో సారీ సారీ అని చెప్పి అక్కడ నుంచి చాలా సైలెంట్ గా వెళ్ళిపోతారు నెక్స్ట్ సీన్ లో జియోలిన్ స్నానం చేసి వస్తుంది చెంగ్ హో కూడా స్నానం చేసి వస్తాడు ఓ జియోలిన్ వచ్చేసారా నేను హెయిర్ డ్రై చేస్తాను అని చెప్పి జియోలిన్ ని కింద కూర్చోపెట్టి తన హెయిర్ ని డ్రై చేస్తూ ఉంటాడు జియోలిన్ అసలు ఇది కళా నిజమా ఆయన నా హెయిర్ డ్రై చేయడం ఏంటి అని అనుకుంటుంది నెక్స్ట్ సీన్ లో అసిస్టెంట్ టాంగ్ సిస్టర్ లింగ్ దగ్గరికి వస్తాడు ఏంటి పిలిచారని అడితే అది కూడా నేను చెప్పాలా ఇవాళ చెంగ్ హోకి డాన్స్ ప్రాక్టీస్ ఉంది తను రేపు కాన్సర్ట్ చేయాలి మ్యూజిక్ కాన్సర్ట్ లో ఏదైనా అటు ఇటు అయిందంటే నేను ఇద్దరిని క్షమించను అని అంటుంది అందుకే అసిస్టెంట్ టాంగ్ చెంగ్ హో అంటే లూ హాంగ్ జియాంగ్ దగ్గరికి వెళ్ళి తన మ్యూజిక్ క్లాసెస్ చూపిస్తూ ఉంటాడు తను డాన్స్ నేర్చుకుంటూ ఉంటాడు కానీ అస్సలు నేర్చుకోవడం రాదు నేను అసలు ఏ చేయలేను నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను నాకు ఏం రాదు అని చెప్పి వెళ్ళిపోతాడు మరి నువ్వు డబ్బులు ఎందుకు తీసుకున్నావు అని అసిస్టెంట్ టాంగ్ అడిగితే తీసుకున్నాను అని అంటాడు ఆ తర్వాత అసిస్టెంట్ హాంగ్ చెంగ్ దగ్గర వస్తాడు మీరైనా మ్యూజిక్ కాన్సర్ట్ కి అటెండ్ చేయండి ప్లీజ్ ఏమైనా తేడా జరిగితే లింగ్ లింగ్ ఇద్దరిని చంపేస్తానని అక్కడ చూస్తే ఆడు చాలా బుద్ధి తక్కువ ఉన్నాడు ఇంతకి మీరు నన్ను విల్లాని ఎందుకు చూడమన్నారు దీనిలో ఏమైనా కావాల్సినవి ఉన్నాయా అంటే నువ్వు దాని మీద కన్నేసి ఉంచాలి అని అంటాడు నెక్స్ట్ సీన్ లో అసిస్టెంట్ నువ్వు మర్యాదగా వచ్చి డాన్స్ ప్రాక్టీస్ చేయాలి లేకపోతే నీకే బాగా చెప్తున్నా నువ్వు అయినా ఇంత బద్దకంగా ఎప్పుడు తయారయ్యావు నువ్వు మా బాస్ వేనా అని అడుగుతుంది ఆ నాకు నొప్పి వస్తుంది అని అంటే నేను విన వినను మర్యాదగా రావాలి అని చెప్పి అసిస్టెంట్ టూ లాక్కి వెళ్తే అసిస్టెంట్ వన్ మాత్రం ఒరిజినల్ కి ఫోన్ చేసి మెసేజ్ చేస్తాడు ఈ లోపే కాన్సర్ట్ జరుగుతూ ఉంటుంది అసలు ఈ దద్దమ్మకేమో ఏం రాదు ఏం పర్ఫామ్ చేస్తాడో అనుకుంటాడు అప్పుడే అక్కడికి జియోలిన్ వస్తుంది తను కూడా మ్యూజిక్ కాన్సర్ట్ చూద్దామని వస్తే అక్కడ ఈ లూ హాంగ్ జియో కనబడతాడు అంటే నువ్వు ఇవ్వలే పర్ఫామ్ చేయబోతున్నావా అంటే ఒరిజినల్ పర్ఫామ్ చేయడం అని అంటే నువ్వు మర్యాదకి ఇక్కడ నుంచి వెళ్ళిపో వెళ్ళిపో అని జియోన్ అన్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది నాకు మాత్రం వెళ్ళిపోవాలనే ఉంది కానీ వీళ్ళే నన్ను ఆపుతున్నారు నేను ఎలా పర్ఫామ్ చేస్తాను ఏంటో అనుకుంటాడు ఏంటి నువ్వు ఇప్పుడు పర్ఫామ్ చేస్తావా అని అనుకునే లోపే అసిస్టెంట్ టూ వచ్చి లూ హాంగ్ జియో నుంచి లాక్ వెళ్తుంది ఈ లోపే స్టేజ్ మీద చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తాడు అంటే అక్కడికి ఒరిజినల్ హో వచ్చేస్తాడు తానే హాంగ్ జియాంగ్ బదులు పాడుతూ ఉంటాడు ఈ లోపే అసిస్టెంట్ టూ కి ఏదో కాల్ వస్తుంది అక్కడ తను లూ హాంగ్ జియోంగ్ ని చూసి షాక్ అవుతుంది అదేంటి మ్యూజిక్ కాన్సర్ట్ లో తను పాడుతున్నాడు ఇప్పుడు ఎలా బయట వచ్చాడు నేను చూస్తుంది నిజమాక అలా అనుకుంటుంది ఆగా ఫోన్ కట్ చేయి నేను ఏదో చూసాను నాకు ఏదో అనిపిస్తుంది అంటుంది ఆ తర్వాత తను పరిగెత్తుకుంటే అక్కడి నుంచి మాయమైపోతాడు ఈ లోపే చెంగో చాలా అద్భుతంగా స్టేజ్ మీద పర్ఫామ్ చేసి డాన్స్ చేస్తూ ఉంటాడు కానీ అసిస్టెంట్ టూ మాత్రం ఒక నిజాన్ని చూసింది కాబట్టి వెంటనే దాన్ని లింగ్ లింగ్ దగ్గరికి వెళ్ళి కక్కేస్తుంది ఒకసారి మీరు సీసీ కెమెరా చెక్ చేయండి అని అంటే తను చెక్ చేస్తుంది అవును ఇద్దరున్నారేంటి ఒకడు స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నాడు ఇంకొకటి ఇక్కడ ఈ అమ్మాయితో మాట్లాడుతున్నాడు నాకు తెలిసి వీళ్ళిద్దరు నన్ను ఏదో మోసం చేస్తున్నారు ఏదో జరుగుతుంది వెంటనే వెళ్లి కనుక్కో అని చెప్పి అసిస్టెంట్ టూ ని పంపిస్తే అవును తాను రోజు వేరే వేరేగా బిహేవ్ చేస్తున్నాడు ఒరిజినల్ బిహేవ్ చేయట్లేదు నాకు తెలిసి వీళ్ళిద్దరు అనుకుంటా వీళ్ళైన బ్రదర్స్ అని వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అసలు ఈ డూప్లికేట్ ఎవరో నాకు మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి వెళ్లి కనుక్కోనంటే అసిస్టెంట్ నేను వెళ్తాన్ బాస్ అని వెళ్తుంది నెక్స్ట్ సీన్ లో చెంగ్ హోజియోల్ ఇన్ దగ్గరికి వస్తాడు నేను స్నానానికి వెళ్తున్నాను తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయి అంటే సరే సరే రండి నేను మీకోసం మంచి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను అంత పంపిస్తుంది ఈ లోపే జియోలిన్ అంటులు తోముదాం అనుకుంటుంది అక్కడ వాటర్ ఆన్ చేస్తే చాలా వేడిగా వస్తాయి అందుకే వాళ్ళ అపార్ట్మెంట్ ఓనర్ కి మెసేజ్ చేస్తుంది తను మెసేజ్ చేసే లోపే వాళ్ళ ఓనరే మెసేజ్ చేస్తాడు ఇవాళ వాటర్ ఎందుకో చాలా వేడిగా వస్తున్నాయి ఆ వేడి మనం తట్టుకోలేము ఎవరు స్నానం చేయకండి అంటులు తోమకండి ఆ వాటర్ ని ఆన్ చేయకండి అని అంటే జియోలిన్ వెంటనే బాత్రూమ్ లోకి వెళ్ళిపోతుంది తన స్నానం ఉంటే ఆగండి స్నానం చేయకండి అని చెప్పి టాప్ ఆఫ్ చేసేస్తుంది ఈ లోపే కొంచెం వాటర్ ఇద్దరి మీద పడతాయి ఇద్దరికి కొంచెం కొంచెంగా కాలుతుంది అయ్యో మీరు స్నానం చేస్తున్నారు నేను కంగారులో లోపలికి వస్తాను నన్ను క్షమించండి అని అంటే మర్యాదగా బయటకు వెళ్ళు అని అంటాడు వాళ్ళిద్దరు ఒక్కసారిగా షాక్ లో ఉంటారు ఆ తర్వాత వాళ్ళిద్దరు సోఫా మీద కూర్చొని చెంగ్ హోకి జియోలిన్ ఆయింట్మెంట్ రాస్తూ ఉంటుంది మీ మీద కొంచెం వాటర్ పడింది కదా వాటర్ చాలా వేడిగా ఉంది నొప్పి వస్తుంది కదా నేను మీకు ఆయింట్మెంట్ రాస్తాను ఆగండి అని జియోలిన్ రాస్తూ ఉంటుంది తనకు బాడీ మీద కొంచెం నీళ్లు పడతాయి అందుకే తనకు అక్కడ రెడ్ గా అయిపోతుంది జియోలిన్ ఆ రెడ్నెస్ ని చూసి అసలు బాధపడుతూ ఉంటుంది సారీ మా లాంటి పేదవాళ్ళ ఇంట్లో ఇలాంటి సమస్యలే ఉంటాయి మీరు బాధపడకండి మీరు చాలా రిచ్ కదా అయినా మా ఇంట్లో ఎందుకుంటున్నారు అంటే అదంతా వదిలే నీచే మీద కూడా కాలేదు కదా నేను నీకు ఆయింట్మెంట్ రాస్తాను అని తను రాస్తాడు అయ్యయ్యో నా దగ్గర కొంచెం అయింట్మెంట్ ఉంది మీకే ఎక్కువ కాలింది నేను మీకు రాస్తాను అని అంటే ఏం పర్వాలేదు నేను నీకు రాస్తాను అని అంటాడు జియోలిన్ నీ నెక్ మీద కూడా కొంచెం నీళ్లు పడినట్టునే అక్కడ కూడా రెడ్ అయింది నేను అక్కడ రాస్తాను ఒకసారి నీ మొహన్ తిప్పు అని తను క్లోజ్ గా వస్తాడు తన అంత క్లోజ్ గా వచ్చేసరికి జియోలిన్ ఒక్కసారిగా షాక్ అయ్యి ఏం చేయాలో తెలియదు అలా చూస్తూ ఉండిపోతుంది జియోలిన్ కి కింగ్ హో ఆయింట్మెంట్ రాస్తూ ఉంటాడు వాళ్ళు అలా ఒకరినొకరు చూసుకుంటూ ఆగిపోతారు నెక్స్ట్ సీన్ లో హో ఆ విల్లా కి ఎలాగన్నా వెళ్ళాలి నాకు అక్కడి నుంచే మెసేజెస్ వస్తున్నాయి నేను ఆ లొకేషన్ ని ట్రాక్ చేశాను తను వెంటనే ఆ రాత్రి విల్లా దగ్గరికి వెళ్తాడు విల్లాలోకి వెళ్లేసరికి తను షాక్ అవుతాడు అక్కడ ఒక మనిషిని కట్టిపడేసి ఉంటారు ఆ మనిషి ఎవరో కాదు తనకి యాక్సిడెంట్ అయినప్పుడు డ్రైవ్ చేసిన డ్రైవరే నేను చెప్పాను కదా ఎపిసోడ్ వన్ లోనే ఆ డ్రైవర్ మాయమైపోతాడు ఆ డ్రైవర్ ఎలా మాయమైపోతాడో తను ఇప్పుడు రీజన్ చెప్తాడు నీకు తెలుసా ఆ రోజు మనకి యాక్సిడెంట్ అయింది నేను కూడా టైం ట్రావెల్ చేసుకుని ఇక్కడికి వచ్చేసాను యాక్సిడెంట్ అయినప్పుడు నేను ఎవరినైనా పిలుద్దామని చెప్పి బయటికి వెళ్లాను నాకు యాక్సిడెంట్ అయినప్పుడు అసలు చాలా నొప్పి వచ్చింది నేను ఆ నొప్పితోనే నిన్ను ఇంకా ఆ అమ్మాయిని కాపాడుదాం అని చెప్పి వెళ్లాను టనెల్ బయటికి వెళ్లేసరికి నాలాంటి అచ్చం నాలాంటి ఇంకొక అబ్బాయి కనబడ్డాడు అదేంట నేను షాక్ అయ్యాను ఆ తర్వాత నేను టైం ట్రావెల్ అయ్యానని తెలిసింది తనను మాత్రం నాకు ఏదో మత్తు మంది ఇచ్చి వెంటనే నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడ పడేశాడు తనకి టైం ట్రావెల్ ఇంకా పారల స్పేస్ గురించి అంతా తెలిసంట అందుకే తన నా మీద ప్రయోగం చేద్దాం అనుకుంటున్నాడు దయచేసి నువ్వే నన్ను కాపాడు ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతాడు సరే నేను నిన్ను కాపాడుతాడు నీకేమైనా విషయాలు తెలిస్తా నాకు చెప్పు అంటే నేను నీకు అంతా చెప్తాను ముందు నన్ను బయటికి తీసుకెళ్ళు అని బతిమలాడతాడు నెక్స్ట్ సీన్ లో సిస్టర్ లింగ్ లింగ్ పబ్ లో లూ హాంగ్ జియాంగ్ ఉన్నాడు అని చెప్పి తెలుసుకుని వెళ్తుంది నిజం చెప్పు నువ్వు డూప్లికేటే కదా చెంగ్ హో కాదు కదా నీ పేరు లూ హాంగ్ జియాంగ్ కదా నేను నీ గురించి అంతా తెలుసుకున్నాను అసలు నువ్వు ఈ నాటకాలు ఎందుకు ఆడుతున్నావు అని అంటే ఆ మీరేం మాట్లాడుతున్నారు అసలు లూ హాంగ్ జియాంగ్ ఎవరు నా పేరు చెంగ్ హో మీరు అబద్దాలు చెప్పండి అని అంటే నా దగ్గర నటించుకు నేనే చెంగ్ హోకి ఆపర్చునిటీస్ ఇచ్చాను మళ్ళీ నన్ను నమ్మిస్తున్నావా ఇంకొన్ని రోజుల్లో నీ జాబ్ పోతుంది నువ్వు మళ్ళీ అడుక్కు తినే పరిస్థితికి వస్తావు అని చెప్పి సిస్టర్ లింగ్ లింగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నెక్స్ట్ సీన్ లో చెంగ్ హో బాత్ లో కూర్చొని అలా ఆలోచిస్తూ ఉంటాడు ఆ డ్రైవర్ చెప్పిన మాటలు మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటాడు మనకు తెలియకుండా ఆ డ్రైవర్ ఒక మాట చెప్తాడు మనలాగే ఇంకొకరు కదా వాళ్ళని గనక మనం చంపేస్తే మనం మళ్ళీ మన స్పేస్ ట్రావెల్ లోకి వెళ్ళిపోవచ్చు మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు అని అంటాడు ఆ మాటలు గుర్తు తెచ్చుకుంటాడు పదే పదే ఆ మాటే గుర్తొస్తూ ఉంటుంది అంటే నేను ఇప్పుడు నాలాగే ఉన్న లూ హాంగ్ జిోంగ్ చంపేయాలా అతన్ని చంపేయాలను చాలా అమాయకుడే అనుకుంటాడు ఆ తర్వాత లూ హాంగ్ జియాంగ్ సిస్టర్ లింగ్లింగ్ అన్న మాటలు అన్నింటిని గుర్తు పెట్టుకుని చాలా తాగేసారు రోడ్ మీద నడుస్తూ ఉంటాడు అప్పుడే ఒక కార్ తన్ని గుద్దడానికి వస్తే వెంటనే చెంగ్హో అక్కడికి వచ్చి లూహాంగ్ పక్కకు తోసేస్తాడు కార్ చెంగ్హోని దగ్గరికి వస్తూ ఉంటుంది ఈ లోపే జిఓలిం తన్ని గట్టిగా పట్టుకుని పక్కకు లాగేస్తుంది అసలు మీకు బుద్ధి ఉందా ఎందుకలా కార్ ముందు నుంచున్నారు మీరు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలనుకుంటున్నారని అడుగుతుంది అదేం లేదు నేను ఆ తాగుపోతుంది కాపాడదాం అనుకున్నాను అందుకే నేను గుద్దుకోబోయాను అని అంటే నన్ను కాపాడడానికి థ్యాంక్స్ అని అంటాడు మరేం పర్వాలేదు నిన్ను కాపాడడం నాకు అంత పనేం కాదు నేను చూశాను కాబట్టి కాపాడాను ఆయన మీకేమైనా అయితే నేను తట్టుకో లేను అని అంటుంది ఆ తర్వాత వాళ్ళిద్దరూ హాక్ చేసుకుని ఏడుస్తూ ఉంటారు అలా వాళ్ళ వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు చెంగ్హో తన రూమ్ లో కూర్చొని మళ్ళీ యాక్సిడెంట్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఒకవేళ ఇప్పుడు తను చనిపోయి ఉంటే నేను మళ్ళీ నా స్పేస్ లోకి వెళ్ళిపోయేవాడినా అనవసరంగా తను కాపాడానా లేదు లేదు అలా ఎందుకు ఆలోచిస్తున్నారు తన మంచోడు తన అలా చనిపోకూడదు అనుకుంటాడు సరే అని చెప్పి తను పొడుకుందామని అనుకుంటాడు ఈ లోపే మళ్ళీ ఆస్ట్రాయిడ్ అంటే ఆ కామెట్ భూమి వైపు దూసుకొస్తున్నట్టు చూపిస్తారు మళ్ళీ ఆ యెల్లో కార్ ఇంకా బ్లాక్ కార్ కి మధ్యన యాక్సిడెంట్ జరుగుతుంది చాలా దెబ్బలు తగులుతాయి చెంగ్హో వస్తాడు లోపల మాత్రం జియోలిన్ కూర్చుంటుంది జియోలిన్ కి దెబ్బ బ్లడ్ వస్తూ ఉంటుంది సడన్ గా ఏదో అవుతుంది ఇదంతా చివరికి జియోలిన్ కళలా వస్తుంది అదేంటి నాకు ఒక టెల్ లో యాక్సిడెంట్ అయినట్టు కలొచ్చింది బాస్ మీరు నన్ను ఆ రోజు అడిగారు కదా ఏవో వస్తున్నాయి అని నాకు ఇవాళ కలొచ్చింది ఇదంతా ఎందువల్ల వచ్చిందో నాకు తెలియట్లేదు అని అంటే ఆహా తినక కూడా వచ్చిందంటే ఏదో చెప్పాలనుకుంటున్నారు అసలు టైం ట్రావెల్ ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు అని తను చాలా బాధపడతాడు జియోలిన్ చాలా బాధపడుతుంది అదేంటి నాకు యాక్సిడెంట్ అయినట్టు వచ్చింది నేను అప్పుడు వేరే గెటప్ లో ఉన్నానేంటి నాకు అసలు ఏం అర్థం కావట్లేదు నాకు చాలా బ్లడ్ వస్తుంది నాకు కళ్యాణ్ చూస్తే చాలా భయం వేస్తుంది అని అంటే సరే నేను నీ పక్కన పడుకుంటాను అని చెంగ్ హో జియోలిన్ పక్కన పడుకుంటాడు జియోలిన్ మాత్రం నేను తన పక్కన అని అనుకుంటుంది ఈ హో నీకు ఇంకా భయం వేస్తుంది ఆ కళల గురించి నువ్వేం ఆలోచించుకురా హక్ చేసుకుంటానని తన దగ్గరికి తీసుకుంటాడు జియోలిన్ మాత్రం అలాగే చూస్తూ ఉండిపోతుంది అసలు నేను ఇది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక ఫ్యాన్ గా నేను నా దేవుడు నా హీరో పక్కన పడుకోవడమే అనుకుంటుంది నెక్స్ట్ మార్నింగ్ సిస్టర్ లింగ్ లింగ్ దగ్గరికి హో వస్తాడు హో నీకు ఎంత ధైర్యం ఉంటే నన్నే మోసం చేయాలనుకుంటున్నావు నీలాగే ఇంకొకడు ఉన్నాడని నాకు ఇప్పటిక ఎందుకు చెప్పలేదు అని అంటే అక్క అదంతా మీకు చెప్పిన అర్థం కాదు అనే లో పోహో నువ్వు అంతే ఎదిగిపోయావా ఇంతకీ నువ్వు నా కాంట్రాక్ట్ మీద సైన్ చేసావు గుర్తుందా నువ్వు ఐదు సంవత్సరాలు నా దగ్గర పనిచేయాలనుకున్నావు ఇంకా ఐదు సంవత్సరాలు పూర్తవక ముందు నువ్వు నన్ను ఎలా వదిలేసి వెళ్లావు దాని బదులు నీ రీప్లేస్మెంట్ డూప్లికేట్ హోని పెట్టావు తన పేరు లూ హాంగ్ జోన్ పచ్చి తాగిపోతూ అమ్మాయిలతోనే తిరుగుతాడు పని మీద ధ్యాస లేదు ఎప్పుడు కొడుకుంటూనే ఉంటాడు తన నేను మంచి హీరోగా ఎలా చేయగలను నువ్వు అయితే చాలా బాగుండేది మన ఇద్దరం చాలా డబ్బులు సంపాదిద్దాం అనుకున్నాం కానీ నువ్వు నన్ను మోసం చేశావని అంటే ఈ కాంట్రాక్ట్ నాకు గుర్తుంది కానీ ఈ కాంట్రాక్ట్ మీద ఇంకా ఎప్పుడు ధ్యాస ఉంచదలుచుకోలేదు నాకు ఈ కాంట్రాక్ట్ మీద ఇంట్రెస్ట్ లేదు నేను దీన్ని అని చెప్పి వెళ్ళిపోతాడు కోపం తెప్పించుకొని తెప్పించుకోని లింగ్లింగ్ అంటుంది సారీ అక్క నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అంటే నేను మీ నిజాన్ని బయటకు చెప్పేస్తాను అని అరుస్తుంది పర్లేదు నేనే చెప్పేస్తాను అని చెప్పి చెంగ్ హో వెంటనే ఒక ప్రెస్ మీట్ అరేంజ్ చేస్తాడు చూడండి ఇతను నాలాగే ఉన్నాడు కదా ఇతను ఎవరో కాదు నా ట్విన్ బ్రదర్ అని అబద్దం చెప్తాడు ఏంటి ట్విన్ బ్రదర్ అని మీడియా అంతా షాక్ అవుతుంది నేను నిజం చెప్తాను వినండి చిన్నప్పుడు నాతోనే పుట్టాడు మేమిద్దరం ట్విన్ బ్రదర్స్ ఆ తర్వాత కొన్ని రోజులకి విడిపోయాము ఆ తర్వాతే మేము ఇప్పుడు కలిసాము నేను తన్ని ఒక పెద్ద హీరో చేయాలనుకుంటున్నాను మీ అందరి సపోర్ట్ తో పెద్ద హీరో అవుతాడు అని చెప్పి డూప్లికేట్ అనౌన్స్మెంట్ ఇస్తాడు ఆ విషయం తెలుసుకుని లింగ్ లింక్ చాలా కోపం తెచ్చుకుంటుంది తన చేతిలో ఉన్న ఫైల్ పక్క తీసి దీనికి ఎంత ధైర్యం నేను న్యూస్ రిపోర్టర్స్ కి అనౌన్స్ చేద్దాం అనుకున్నాను ఈలో తానే వెళ్ళి అనౌన్స్ చేస్తాడా నేను రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటుంది ఆ తర్వాత ఆ న్యూస్ మొత్తాన్ని జియోలిన్ కూడా చూస్తుంది ఏంటి చెంగ్ హో బ్రదర్ అతను లూహాంగ్ జియాంగ్ బ్రదరా అమ్మో నాకు ఇప్పుడు తెలియదు ఇంత షాకింగ్ న్యూస్ అనుకుంటుంది నెక్స్ట్ సీన్ లో ఆ కంపెనీ బాస్ ఒక రౌడీని కొడుతూ ఉంటాడు నీకు ఎంత ధైర్యం ఆ డ్రైవర్ ని కట్టిపడేయమని చెప్తే అతన్ని వదిలేసావు అచ్చ నాలాగే ఉన్నాడు ఇప్పుడు తను బయటకు వెళ్తే ఎంత సమస్య అవుతుంది వెంటనే తను ఎక్కడ ఉన్నా సరే పట్టుకో తెచ్చి నాకు అప్పగించు నేను మళ్ళీ తను హింస పెట్టాలి తను ఉంటేనే నేను మళ్ళీ టైం ట్రావెల్ చేసి ఏదో ఒకటి తెలుసుకు వెళ్ళిన అప్పుడు నేను చాలా పాపులర్ అవుతాను అని చెప్పి తన అక్కడి నుంచి పంపించేస్తాడు అప్పుడే తన రూమ్ లోకి ఎవడో వస్తాడు మాస్క్ పెట్టుకుని వస్తాడు తనకి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి తన కళ్ళు తిరిగి పడిపోయేలా చేస్తాడు అతను ఎవరో కాదు అక్కడికి డ్రైవర్ జూ నే వస్తాడు ఎంత ధైర్యం ఉంటే నన్ను మళ్ళీ పట్టుకోమంటావు ఇప్పుడు నేను చెప్తాను చూడు అని చెప్పి మళ్ళీ అదే ప్లేస్ కి తీసుకెళ్తాడు ఏ ప్లేస్ లో అయితే ఇప్పుడు వరకు ఆ డ్రైవర్ ఉంచాడు ఆ బాస్ ని కూడా అదే ప్లేస్ లో అదే సీట్ లో కూర్చోపెట్టి ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఆహా నొప్పి తెలుస్తుందా నాకు కూడా ఇప్పుడు వరకు అదే నొప్పి అనుభవించాను నాకు ఎంత నొప్పి వచ్చిందో నువ్వు తెలుసుకోవాలి అందుకే నేను నిన్ను ఇప్పుడు టార్చర్ పెడుతున్నాను గుర్తు పెట్టుకో నువ్వెప్పటికీ నా గురించి తెలుసుకోలేవు టైం ట్రావెల్ గురించి నువ్వు తెలుసుకుందాం అని కూడా అనుకోకు నేను ఇక్కడ ఉందాం అనుకుంటున్నాను ఇక మీద నుంచి నువ్వు నేను ఒకటే నేను నీ ప్లేస్ ని తీసుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు నుంచి నువ్వే డ్రైవర్ నేను బాస్ అంత పెద్ద కంపెనీకి నేనే బాస్ ఇక నుంచి నేనే ఆ కంపెనీకి పెద్ద బాస్ ని కాలం నేను మాత్రం డ్రైవర్ గా బతకాలి నాకు ఆపర్చునిటీ దొరికింది దీన్ని యూటిలైజ్ చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇంకా నాకు ఒక అద్భుతమైన నిజం తెలుసు ఆ నిజం ఎవరికి తెలియదు అదేంటో నేను త్వరలోనే మీ అందరికి అనౌన్స్ చేస్తాను అని అంటాడు హో బోర్డ్ మీద ఏదేదో రాస్తూ ఉంటాడు అసలు నాకు ఏం జరిగింది నేను దీని మీద ఒక ప్లాన్ తయారు చేయాలని చెప్పి సీక్రెట్ గా రాస్తూ ఉంటాడు నెక్స్ట్ సీన్ లో డ్రైవర్ బాస్ గెటప్ వేసుకుని ఆ కంపెనీలోకి వచ్చి ఇక మీద నేను ఈ రాజ్యాన్ని ఏలబోతున్నాను అని చెప్పి చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు ఆహా ఎన్ని రోజులకి నా కాలం నెరవేరింది కాకపోతే నేను డ్రైవర్ కి ఎన్ని సంవత్సరాలు పనిచేశాను ఇప్పుడు ఈ బాస్ పొజిషన్ ని నేను ఆక్యుపై చేయగలనా అని అనుకుంటాడు ఏం పర్వాలేదు నేను చేస్తాను అని తను పట్టుదలగా ఉంటాడు నెక్స్ట్ సీన్ లో అసిస్టెంట్ టాంగ్ చాంగ్హో దగ్గరికి వచ్చి బాస్ మీరు అసలు ఎందుకు సిస్టర్ లింగ్ లింగ్ కాంట్రాక్ట్ ని ఆవిడ ఆవిడెంత మంచివారో తెలుసు కదా ఆవిడ వల్ల మీరు ఇవాళ పొజిషన్ లో ఉన్నారో అంటే నాకు అదంతా చెప్పారు నేను ఇంకా రిటైర్మెంట్ అనౌన్స్ చేసేద్దాం అనుకుంటున్నాను నేను నా లాస్ట్ విష్ అంటే నా ఫ్యాన్స్ అందరిలో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటాను వాళ్ళ విషెస్ అన్ని తీరుస్తాను వాళ్ళు ఏ కోరిక కోరిక అది తీరుస్తాను కాకపోతే ఒక క్విజ్ కండక్ట్ చేయి వాళ్ళ అందరిలో ఎవరైతే మంచి క్వశ్చన్స్ అడుగుతారో మంచి సమాధానాలు చెప్తారో వాళ్ళే గెలుస్తారు నేను దీన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తున్నాను నువ్వు వెళ్లి ఆ పనులు చూడు ఏ కోరిక తీరుస్తానని చెప్పు అని అంటాడు ఇంకా వాళ్ళ ఫ్యాన్స్ అందరికి పండుగే పండుగ ఆ న్యూస్ ని చాలా వైరల్ చేస్తాడు అసిస్టెంట్ టాంగ్ ఆ న్యూస్ ని ఇక్కడ ఉన్న టింగ్ టింగ్ ఇంకా జియో లెన్ కూడా చూస్తున్నాను ఓ తను మన విషస్ పూర్తి చేస్తాడంట నువ్వు కూడా ఏదైనా చెయ్యి అని టింగ్ టింగ్ చెప్తుంది ఏ నేనేం చేయాలి నాతో రోజు ఉంటున్నాడు కదా నేను మాత్రం ఏం చేయగలను అని చెప్పి జియోలిన్ అంటే అబ్బా నువ్వెందుకు అబద్దాలు ఆడుతున్నావు అంటే ఈ లోపే జియోలిన్ కాఫీ తేడానికి వెళ్తుంది ఆ తర్వాత టింగ్ టింగ్ తన ఫోన్ తీసుకొని తను చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ రాస్తూ ఉంటుంది ఆ తర్వాత న్యూస్ లో అనౌన్స్ చేస్తూ ఉంటారు త్రీ టూ వన్ విన్నర్ ఎవరో కాదు రిపోర్టర్ జియోలిన్ ఆవిడే విన్నర్ అని చెప్పగానే జియోలిన్ కి సంతోషం ఆగదు అసలు నేను క్వశ్చన్ చేయలేదు ఎలా నేను గెలిచానంటే నేనే టైప్ చేశాను నీ కోసం నేనే టైప్ చేస్తాను అని అంటుంది నెక్స్ట్ సీన్ లో కార్ వేసుకుని చెంగ్హో వస్తే జియోలిన్ అందంగా రెడీ అయి వస్తుంది ఆ డ్రెస్ టింగ్ టింగే ఇస్తుంది తనకి చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది ఆ తర్వాత జియోలిన్ నేను నీ కోసం మంచి డ్రెస్ తెచ్చాను ఇది వేసుకుని కంఫర్టబుల్ గా ఉంటుంది అని చెప్పి హో ఇస్తాడు నేను బయట నుంచి ఉంటాను నువ్వు కార్ లోనే డ్రెస్ మార్చుకో అని చెప్పి తను బయటకు వెళ్తాడు ఆ తర్వాత హో కూడా డ్రెస్ మార్చుకుంటాడు వాళ్ళిద్దరు అమ్యూస్మెంట్ పార్క్ కి వస్తారు ఎందుకంటే హో తో కలిసి అమ్యూజ్మెంట్ పార్క్ కి వచ్చి ఎంజాయ్ చేయడమే తన మొదటి కోరిక కాబట్టి తను తీర్చేస్తాడు అమ్యూజ్మెంట్ పార్క్ కి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు ఒక ఫేరీ టైల్ ల్యాండ్ లోకి వెళ్తారు చెంగ్ హో ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా అని జియోలిన్ అడుగుతుంది అదేంటి లిస్ట్ లో రెండో విష్ ఇదే రాసావు కదా నీకు చైనీస్ డ్రామాస్ అంటే చాలా ఇష్టం అంటే దానిలో ప్రిన్సెస్ లా ఉండాలి అనుకున్నావు కదా అందుకే నేను ఈ సెటప్ అరేంజ్ చేశాను నాతో డాన్స్ చేయాలని మూడో విష్ రాసావు కాబట్టి నేను నీతో డాన్స్ చేస్తున్నాను అని అంటాడు వాళ్ళు చాలా ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు ఇప్పుడు నేను నీ ఆఖరి విష పూర్తి చేయబోతున్నాను నువ్వు అని ఇస్తా అడిగావు కదా అందుకే నేను నేను ముద్దు పెట్టుకోబోతున్నాను అని చాలా దగ్గరికి వస్తూ ఈ లేదు లేదు నేను మీ ఫ్యాన్ ని అలాంటి కోరికలు కోరడం చాలా తప్పు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం వెళ్తారు ఇదంతా ఆ డ్రైవర్ ఒక కార్ లో వచ్చి చూస్తాడు ఈ అమ్మాయినా నేను ఈ అమ్మాయిని ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటాడు ఎందుకంటే ఆ డ్రైవర్ దగ్గర ఎవరికి తెలియని ఆ అమ్మాయి గురించి ఒక నిజం ఉంటుంది తను జియోలిన్ ని వాడి ఏదో చేద్దాం అనుకుంటాడు ఆ నిజం ఏంటో కూడా మనకు త్వరలోనే అనౌన్స్ చేస్తారు ఆ తర్వాత జియోలిన్ ని బాస్ పిలుస్తాడు అతను నిజం చెప్పాలంటే డ్రైవర్ కానీ బాస్ లాగే చాలా ప్రొఫెషనల్ గా యాక్ట్ చేస్తాడు జియోలిన్ వాళ్ళ కంపెనీలో పని చేస్తుంది కాబట్టి బాస్ తన్ని పిలుస్తాడు ఓ నువ్వే జియోలిన్ కదా చెంగ్ హో గర్ల్ ఫ్రెండ్ వా అని అడుగుతాడు అబ్బే అదేం కాదు మీరు నన్ను అవన్నీ ఎందుకు అడుగుతున్నారు ఏదైనా పని ఉంటే చెప్పండి నేను చేస్తాను అంటుంది ఇప్పుడు నుంచి నువ్వు ఎంటర్టైన్మెంట్ రిపోర్టర్ కాదు ఫిల్మ్ రిపోర్టర్ అని చెప్పి తనకి ప్రమోషన్ ఇస్తాడు ఆ తర్వాత తన చెయ్యని పట్టుకుని హెరాస్ చేద్దాం అనుకుంటాడు తను చాలా ఫీల్ అవుతూ ఉంటాడు కానీ ఈ లోపే తను తన చెయ్యను వదిలిపించుకుని అక్కడి నుంచి పారిపోతుంది నెక్స్ట్ మార్నింగ్ బోర్డు మీటింగ్ జరుగుతూ ఉంటుంది అప్పుడు ఈ బాస్ అంటే ఈ డ్రైవర్ అందరికి చెప్తాడు ఇప్పుడు జరగబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ నేను జియోలికి అప్పచెప్తున్నాను తను రీసెంట్ గానే మన జాబ్ లో జాయిన్ అయింది కాబట్టి తనే మొదటి ప్రాజెక్ట్ ని డీల్ చేయాలి అనుకుంటున్నాను అని అంటే జియోలిన్ షాక్ అవుతుంది అదేంటి నాకు నిన్నే జాబ్ ఇచ్చారు అప్పుడే ఇంత పెద్ద పని ఇచ్చారు ఏంటి అంటే చచ్చినట్టు ఓవర్ టైం వర్క్ చేయాలా అని చెప్పి తను చాలా బాధపడుతుంది రాత్రి అంతా కూర్చొని చాలా పని చేస్తూ ఉంటుంది ఇంకా చాలా పని మిగిలిపోతుంది అందుకే తన తెల్లవారు జాంబర్ కూర్చొని చేద్దాం అనుకుంటుంది ఈ లోపే తనకు ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ చెంగో పెడతాడు అదేంటి ఇంకా ఇంటికి రాలేదేంటి అని అంటే నాకు చాలా పని ఇచ్చారు ఈ బాస్ ఎందుకు ఇలా చేస్తున్నారు నాకు తెలియట్లేదు అని అంటుంది నేను నీ కోసం ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వస్తాను అని చెంగో అంటాడు ఓ నిజంగా నా కోసం మీరు ఫుడ్ ప్రిపేర్ చేస్తారా అని తను చాలా షాక్ అవుతుంది ఆ తర్వాత ఆ డ్రైవర్ అక్కడికి వస్తాడు అదేంటి నువ్వు ఇంకా పని చేస్తున్నావు వెరీ గుడ్ అని చెప్పి తనతో మెల్లమెల్లగా మాటలు కలుపుతాడు తన అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటే తను చాలా గట్టిగా కొడతాడు తన కింద పడిపోతుంది అయినా వెళ్ళిపోదాం అనుకుంటే తను ఈడ్చి మరీ హెరాస్ చేయబోతాడు ఆ తర్వాత తను చాలా గట్టిగా హెల్ప్ హెల్ప్ అని అడుగుతుంది ఆ అరుపులు విని అప్పుడే కార్ లో వస్తాడు వెంటనే పరిగెత్తుకుని అక్కడికి వస్తాడు ఆ డ్రైవర్ ని గట్టి గట్టిగా కొడతాడు

తాను కూడా బాసే అనుకుంటాడు ఓ నువ్వెందుకు తను హెరాస్ చేస్తావు అని చెప్పి తనకి చాలా గట్టిగా కొడతాడు తనకి మంచి పనిష్మెంటే ఇస్తాడు ఆ తర్వాత జియోలిని ఎత్తుకుని రూమ్ లోకి తీసుకెళ్తాడు నీకేం కాదు నేను ఉన్నాను కదా వాడిని కొట్టేసన్లు ఇంకొకసారి నీ జోలికి రాడు అని చెప్పి తనకు కొంచెం ధైర్యం ఇస్తూ ఉంటాడు బెడ్రూమ్ లో తన్ని కూర్చోబెడతాడు నీకేం కాలేదు కదా అని చెప్పి తను కూడా తన పక్కనే పోడుకుంటాడు తన మీద చెయ్యేసి ఏడవుకు నేను నీతో ఉంటాను ఇంకెప్పుడు నేను వదిలేసి వెళ్లను అని అంటాడు ఆ తర్వాత తన టెరస్ మీదకి వస్తాడు మళ్ళీ తను ఫోన్ ఓపెన్ చేస్తాడు ఎందుకంటే అప్పుడే ఒక కార్ ఆ కార్ ఎందుకు నన్ను ఎప్పుడు ఫాలో అవుతుంది నేను ఎప్పుడు చూస్తున్నాను బ్లాక్ కార్ ని గుర్తు పెట్టుకోవాలి అని అంటాడు ఆ కార్ ఎవరిదో నేను నీకు ఫోటో పంపించాను చూడు అని చెప్పి తన అసిస్టెంట్ టాంగ్ కి చెప్తాడు సరే అని చెప్పి అసిస్టెంట్ టాంగ్ కాల్ కట్ చేస్తాడు నెక్స్ట్ మార్నింగ్ జియోలిన్ వాళ్ళ కంపెనీకి వచ్చి తన బాస్ కి చెప్తుంది నేను ఇంకా ఈ జాబ్ ని రిటైర్ చేద్దాం అనుకుంటున్నాను నేను అసలు ఈ జాబ్ చేయాలనుకోవట్లేదు మన బాస్ ఉన్నాడే అసలు మంచివాడు కాదు రాత్రి నాతో మిస్బిహేవ్ చేస్తాడు అని అంటుంది ఆ తర్వాత చెంగో అక్కడికి వచ్చి తన్ని తన ఇంటికి తీసుకెళ్తాడు ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది అక్కడ లూహాంగ్ ంగ్ జియోన్ కూడా ఉంటాడు హాంగ్ జియోన్ ఇంకా జియోలిన్ మాట్లాడుకుంటూ ఉంటారు లూ హాంగ్ జియో ఖచ్చితంగా చెంగ్ హోకి జలసీ ఫీల్ తెప్పిద్దాం అనుకుంటాడు అందుకే జియోలిన్ తో చాలా క్లోజ్ గా ఉంటాడు తన జుట్టు లాగుతాడు తన చెంపలు పట్టుకుంటాడు అన్ని చేస్తూ ఉంటాడు చెంగ్ హోకి చాలా జెలసీగా ఫీల్ అవుతూ ఉంటాడు తన చేతిలో ఉన్న బుక్ పడేసి మరి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదంతా జియోలిన్ చూస్తుంది అదేంటి తను నన్ను చూసి జల్సీగా ఫీల్ అవుతున్నాడా నేనంటే తనకి ఇష్టమా తను మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది ఆ తర్వాత తను రాత్రి అంతా చాలా ఆలోచించుకుంటుంది నాకు తెలిసి బాస్ కి నేనంటే ఇష్టమేమో నేనే తనకి ఐ లవ్ యూ చెప్పాలి నేనే ప్రొసీడ్ అవుతాను అని ఆ రాత్రి అంతా నిద్రపోదు నెక్స్ట్ మార్నింగ్ హో దగ్గరికి ఆఫీస్ లో వెళ్తుంది బాస్ నేను మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను అనుకుంటుంది ఇప్పుడు ఆ లవ్ మ్యాటర్ మాట్లాడితే అసలు బాగోదేమో అని చెప్పి తన టాపిక్ ని డైవర్ట్ చేస్తుంది లూ హాక్ జియాంగ్ ఇప్పుడు ప్రెస్ మీట్ అటెండ్ చేయబోతున్నాడు నేను అక్కడికి వెళ్తున్నాను మీరు వస్తారంటే నాకు పని ఉంది నువ్వే వెళ్ళు అంటాడు ఆ తర్వాత లూ హాంగ్ జియాంగ్ ఒక మంచి నోవెల్ రాసి అందరి ముందు ప్రెసెంట్ చేస్తాడు నేనే ఈ నోవెల్ ని రాశాను మీరు అందరు దీన్ని కొనుక్కోండి అని అంటే అప్పుడు ఒక పొగరు అమ్మాయి నుంచి ఉంటుంది నువ్వు నా దగ్గర నుంచి అప్పు తీసుకున్నావు మళ్ళీ ఇప్పుడు పెద్ద పెద్ద నోవెల్స్ రాసినట్టు బిల్డప్ లు ఇస్తున్నావేంటి ఈ నోవెల్ ని కూడా నువ్వు ఎక్కడి నుంచో కాపీ కొట్టి ఉంటావు అని చెప్పి తను చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడు జియోలిన్ లెగుస్తుంది తిను మీరు అనుకుంటున్నట్టు చెడ్డవాడు ఏం కాదు తిను మన దగ్గర అప్పు తీసుకున్నాడు అంతే కానీ తను చాలా మంచివాడు తను కష్టపడి నోవెల్ రాసాడు అంటే ఆ అమ్మాయి చాలా కోపంగా జియోలిన్ వైపు బుక్ తీసురుతుంది ఈ లోపే లూ హాంగ్ జియ్ ఆ బుక్ ఎలాగోలాగ తనకు తగలకూడదు అని చెప్పి అడ్డొస్తాడు ఆ అమ్మాయి అయ్యయ్యో తనకు తగిలిందా అనుకుంటుంది అనుకోకుండా లూ హాంగ్ జింగ్ జియోలిన్ ని గట్టిగా హక్ చేసుకుంటాడు న్యూస్ రిపోర్టర్స్ ఇంకా వాటిని ఫోటోస్ మీద ఫోటోస్ తీసి వైరల్ చేస్తూ ఉంటారు ఆ ఫోటోస్ ని చెంగ్ హో చూస్తాడు అదేంటి ఈ అమ్మాయి తనతో అంత క్లోజ్ గా ఉంటుంది అని తను జలసీ ఫీల్ అవుతాడు నెక్స్ట్ సీన్ లో తను మళ్ళీ కార్ వేసుకుని ఆ లోకి వెళ్తాడు తన ఫోన్ లో టైం చూస్తాడు ఇంకా జియోలిన్ తాను దిగిన ఫోటోని చూసుకుంటాడు జియోలిన్ నాకు తెలిసి మళ్ళీ నా లోకానికి వెళ్ళిపోతాను అనుకుంటా అనుకుంటాడు ఎందుకంటే తన ఫోన్ లో టైం చూసుకుంటే కరెక్ట్ గా అప్పటికి టూ ఇయర్స్ అవుతుంది తన టైం ట్రావెల్ చేసి టూ ఇయర్స్ అవుతుంది అంటే మళ్ళీ ఇప్పుడు కామెట్ వస్తుంది అనుకుంటా అని తను భయపడుతూ ఉంటాడు తనకి ఏమీ కాదు సంతోషంగా ఇంటికి వచ్చేస్తాడు తను మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ జియో తనకి హ్యాపీ బర్త్డే చెప్తూ కేక్ కట్ చేస్తూ ఉంటుంది మీ బర్త్డే కదా నేను ఎలాగోలా తెలుసుకొని నేను మీకోసం కష్టపడి కేక్ ప్రిపేర్ చేశాను మీకోసం మంచి గిఫ్ట్ కూడా తీసుకొచ్చాను నేనే కష్టపడి ఈ గిఫ్ట్ నా చేతులతో స్వయంగా తయారు చేశాను ఎందుకంటే మీకు ఏం నచ్చుతుందో నాకు తెలియదు అందుకే ఒకసారి గిఫ్ట్ ఓపెన్ చేసి చూడండి అని అంటే తన హ్యాండ్ తో కష్టపడి తానే స్వయంగా క్లే తో ఒక హాట్స్ బొమ్మ అని చేస్తుంది నాకు ఇది నచ్చింది నేను ఉంచుకుంటాను అని చెప్పి తనకి ఒక ముద్దు పెడతాడు అదేంటి నాకు ముద్దు పెడుతున్నాడు నేను తన గర్ల్ ఫ్రెండ్ అనుకుంటున్నాడు నిజంగా నన్ను లవ్ చేస్తున్నాడు అని తన మనసులో చాలా సందేహాలు వస్తూ ఉంటాయి ఆ తర్వాత అక్కిస్త తర్వాత తన మందు తాగేస్తూ ఉంటుంది నేను తనకి లవ్ యూ చెప్పాలా వద్దా అనుకుంటుంది అప్పుడు అక్కడికి లూ హాంగ్ జియాంగ్ వస్తాడు తన మత్తులో తానే చె అనుకుంటుంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఒక ఫ్యాన్ గా ప్రేమించట్లేదు ఒక అమ్మాయి గానే ప్రేమిస్తున్నాను మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పి చాలా ప్రేమగా అడుగుతుంది లూ హాంగ్ జియాంగ్ కూడా తాగేసి ఉంటాడు సరే ఇద్దరం ప్రేమించుకుందాము మన ఇద్దరం పెళ్లి చేసుకుందాము నాకు ముద్దు పెట్టు అని తన దగ్గరికి వస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి చెంగో వస్తాడు లూహాంగ్ జియాంగ్ తల పట్టుకుని పక్కకు తోసేస్తాడు జియోలిన్ నువ్వు ఎవరు పడితే వాళ్ళకి ముద్దులు పెట్టేస్తావా అని జియోలిన్ నిడతాడు ఆ తర్వాత హో చాలా కోపంగా జలసి ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అక్కడ ఈ డ్రైవర్ ఒక సీక్రెట్ సీసీ కెమెరా పెడతాడు ఓహో తనకి ఈ అమ్మాయి అంటే ఇష్టమా ఆ అమ్మాయిని చేసి తీరాలి నాకు ఆ నిజం తెలుసు వాళ్ళకి తెలియకూడదు అనుకుంటాడు ఆ తర్వాత ఆ అమ్మాయి వైపే చూసి నేనేదొకటి చేస్తా అని డిసైడ్ చేసుకుంటాడు నెక్స్ట్ సీన్ లో చెంగ్హో కూడా సీసీ కెమెరాలో చూస్తాడు ఆ సీసీ కెమెరాలో తన తన ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే తను హ్యాపీగా ఫీల్ అవుతాడు ఓహో తను నన్ను ప్రేమిస్తుందా అనుకుంటాడు ఈ అసిస్టెంట్ టాంగ్ కి కాల్ చేస్తాడు నాకు ఎందుకు సీసీ కెమెరా అటువైపు తిరిగినట్టు అనిపిస్తుంది ఎవరు దాన్ని మార్చారో చెక్ చేయని చెప్పి తను కాల్ చేసి చెప్తాడు నెక్స్ట్ సీన్ లో లూ హాంగ్ జియోంగ్ ఒక అందమైన ప్లేస్ కి జియోలిన్ ని ఇన్వైట్ చేస్తాడు తను చాలా అందంగా ఆ ప్లేస్ ని డెకరేట్ చేస్తాడు ఫుల్ ఆఫ్ బెలూన్స్ చేస్తాడు అక్కడ బెలూన్స్ లూ హాంగ్ జియోంగ్ జియోలిన్ ని గట్టిగా పట్టుకుని నాతో డాన్స్ చేయి అని చెప్పి తను రొమాంటిక్ గా ఎత్తుకుంటాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావా మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని అంటే చిచ్చి నేను నిన్ను ప్రేమించట్లేదు అని చెప్పి జియోలిన్ అంటుంది మరి రాత్రి ప్రేమిస్తున్నా అన్న కదా అంటే నేను చెంగో అనుకో నీకు చెప్పాను అని అంటుంది అంటే నువ్వు చెంగో ని ప్రేమిస్తున్నావా అని అంటే ఆ అయ్యో నేను నీకు చెప్పేశానా అని అంటే ఆ నువ్వు నాకు చెప్పేసావా అని అంటాడు ఓహో నువ్వు చెంగో ని ప్రేమిస్తున్నావా అయితే తనకి వెళ్ళి నిజం చెప్పేయచ్చు కదా తను కూడా నేను ప్రేమిస్తున్నాడు అనుకుంటా కొన్ని రోజులుగా తను కూడా నీ గురించి చాలా కేర్ తీసుకుంటున్నాడు అని అంటే సరే నేను ఇవాళ ఎలాగన్నా చెప్పేస్తా అని డిసైడ్ చేస్తుంది ఆ రాత్రి తన టెర్రస్ మీద చాలా డెకరేషన్ చేస్తుంది ఆ తర్వాత జియోలి ఇంకా చెంగ్హో అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు మెల్లమెల్లగా జియోలి డైవర్ట్ చేస్తూ ఉంటుంది నేను నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను నేను ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను మీరు కూడా నన్ను ప్రేమిస్తున్నారా అని అడుగుతుంది లేదు నేను నిన్ను ప్రేమించట్లేదు నువ్వు ఒక ఫ్యాన్ గా నా గురించి అలా మాట్లాడడం చాలా తప్పు అసలు నువ్వు ఎలా అలా ఆలోచిస్తున్నావు నేను ఎలా ప్రేమిస్తాను అనుకుంటున్నావు నువ్వు ఒక నార్మల్ అమ్మాయి అని చెప్పి తన మనసులో మాటిని అబద్ధంగా చెప్తాడు అదేంటి తన రోజు నాతో అంత క్లోజ్ గా ఉంటే నేను తన గర్ల్ ఫ్రెండ్ గా ట్రీట్ అవుతున్నానేమో అనుకున్నాను అని చెప్పి తను వెంటనే బెడ్ మీదకి వెళ్లి చాలా ఏడుస్తూ ఉంటుంది నేను తను గాఢంగా ప్రేమిస్తున్నాను తను మాత్రం ఇలా ఎందుకు చేశాడు తన మనసులో ఏముంది తన మనసులో ఇంకొక అమ్మాయి ఉందా ఏదైనా ఆలోచన ఉందా అనుకుంటుంది ఆ డ్రైవర్ బాస్ ని కట్టి పడేసి దాన్ని కొడుతూ ఉంటాడు ఎందుకు నన్ను కొడుతున్నావు నీకేం కావాలో చెప్పు అని అంటే నాకు కావాల్సింది డబ్బు ఎలాగో నేను ఇప్పుడు బాస్ అయిపోయాను కానీ నాకు నీ బ్యాంక్ పాస్వర్డ్స్ మాత్రం తెలియట్లేదు అవి గనక తెలిస్తే నేను ఇంకా నాకు నచ్చింది చేసుకోవచ్చు అని అంటే నేను చెప్పను అని అంటాడు అప్పుడు తన ఫింగర్స్ ని ఇరిపేస్తూ ఉంటాడు ఎంత ధైర్యం ఉంటే నువ్వు నాకు పాస్వర్డ్స్ చెప్పనంటావు అని చెప్పి తనని గట్టిగా కొడుతూ ఉంటాడు తను ఒక సైకోలా బిహేవ్ చేస్తాడు మర్యాదగా నువ్వు నాకు పాస్వర్డ్ చెప్పు లేకపోతే నేను వదిలిపెట్టను అని అంటే ఎంత కొట్టినా అసలు పాస్వర్డ్స్ మాత్రం చెప్పనంటాడు చూడు నాకు ఎవరు కాల్ చేశారో ఇంట్లో నీ భార్య పిల్ల ఉన్నారు కదా ఆ అమ్మాయి పాపం నేను నీ డాడీ అనుకోని డాడీ డాడీ అని వస్తూ ఉంటుంది రేపు ఇంటికి వెళ్ళాం వాళ్ళిద్దరికి నేను అసలైన టార్చర్ చూపిస్తాను అని అంటే వద్దు ప్లీజ్ మా పిల్లల్ని నా భార్యని ఏం చెయ్యద్దు అని అంటే తను మాత్రం ఏం చేస్తాను అని అంటాడు ఆ తర్వాత నేను ఇంకా పాస్వర్డ్ చెప్పను నువ్వేం చేయాలంటే చేసుకొని అంటాడు ఎందుకంటే తను పాస్వర్డ్ చెప్తే ఆ కంపెనీని నాశనం అయిపోతుంది తన ఎలాగో వాళ్ళ భార్య పిల్లల్ని ఏం చేయలేడన్న నమ్మకంతోనే చెప్పను అని అంటాడు ఆ తర్వాత కొంచెం టార్చర్ పెట్టేసరికి సరే చెప్తాను అని అంటాడు కానీ తను మాత్రం కట్లు పెప్పకుండా కిందకొచ్చేస్తాడు అప్పుడే అక్కడికి చెంగ్హో వస్తే చంగ్హోని బెదిరిస్తాడు నేను నీ గర్ల్ ఫ్రెండ్ ని చంపేస్తాను అని చెప్పి ఆయన తన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావో అని చెంగ్హో చాలా కోపంగా తన గోడకి అనిపేసి అడుగుతాడు ఆ రోజు టనెల్లో జరిగిన కార్ యాక్సిడెంట్ లో నువ్వు నేను ఆ అమ్మాయి మాత్రమే ఉన్నాము ఒకవేళ ఆ అమ్మాయి గనక చనిపోతే మనం ఇంకెప్పటికీ మన స్పేస్ లోకి వెళ్ళలేము మనం టైం ట్రావెల్ చేయడమే సాధ్యం కాదు అలా సాధ్యపడకపోతే నేను ఇంకా హ్యాపీగా ఇక్కడే ఆయన టార్చర్ పెడుతూ నేను బాస్ లో బతకచ్చు ఒకవేళ టైం ట్రావెల్ అయిపోయి మన స్పేస్ కి వెళ్లిపోయామో అనుకో అప్పుడు నేను మళ్ళీ నీ దగ్గర డ్రైవర్ ఉద్యోగం చేయాలి ఎవరు కోరుకుంటాను అందుకే నేను ఎలాగన్నా అమ్మాయిని చంపేసి శాశ్వతంగా ఇక్కడే ఉందామని డిసైడ్ చేసుకున్నాను అని ఆ డ్రైవర్ చెప్పంగానే నీకు ఎంత ధైర్యం ఉంటే ఆ అమ్మాయిని చంపుతా అంటున్నావు నేను జరగనివ్వను అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు నెక్స్ట్ సీన్ లో చెంగ్ హో ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాడు మీటింగ్ అంటే ఏంటో కాదు తను మళ్ళీ మ్యూజికల్ కాన్సర్ట్ అరేంజ్ చేసి చాలా మంది ఫ్యాన్స్ ని పిలిపించుకుంటాడు వాళ్ళందరి ముందు తన రిటైర్మెంట్ ని అనౌన్స్ చేసేసి తన ట్విన్ బ్రదర్ ఇంకా అంతా చూసుకుంటాడు తన అలాగే ఉన్నాడు తను కూడా మంచిగా యాక్ట్ చేస్తాడు కాబట్టి తను మీరు అందరూ ఆదరించి అభిమానించండి నేను లేనన్న బాధని అసలు ఊహించుకోకండి తాను అన్న ఆనందంతోనే బతకండి నాకు తెలుసు మీరందరికీ నేనంటే చాలా ఇష్టమని నే ఇంకా సెలవు తీసుకుంటున్నాను తను వెళ్ళిపోయేటప్పుడు తన గుండెల్లో మళ్ళీ నొప్పి వస్తూ ఉంటుంది తను సడన్ గా కింద పడిపోతాడు యాక్చువల్లీ తన గుండె నొప్పి రాదు అక్కడ ఒక మనిషి తన కత్తితో పొడిచేస్తాడు ఆ మనిషి ఎవరి మనిషో కాదు డ్రైవరే పెట్టిన మనిషి జియోలిన్ వెంటనే తన్ని అంబులెన్స్ లో తీసుకెళ్తూ ఉంటుంది అంబులెన్స్ లో జియో ఏడుస్తూ ఉంటుంది అయ్యో నేను నిన్ను నువ్వు మాత్రం నా ప్రేమని అర్థం చేసుకోలేదు కానీ ఇప్పుడు నువ్వు చచ్చిపోతున్నావు నేను ఎవరి కోసం బతకాలి అని ఏడుస్తూ ఉంటుంది వెంటనే తను లెగిసిపోతాడు చెంఘో నువ్వు లెగవకూడదు అంటే అని అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ అని చెప్పి కిస్ చేస్తాడు నిజంగాన మరి ఇన్ని రోజులు నాకు చెప్పలేదు ఏంటి అని అంటే నేను ఒక విషయం గురించి ఆలోచించి చాలా బాధపడుతున్నాను అది నీకు తెలియకూడదు నేను నీకు చెప్పను అంత మనసులో అనుకుంటాడు ఇప్పుడు చెప్పాను కదా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఐ లవ్ విమానిద్రం ఎప్పటికీ కలిసే ఉందాము అని అంటాడు అప్పటికే తనకు చాలా ఓపిక అయిపోతుంది తనని పొడవడం వల్ల తనకి చాలా నొప్పి వస్తూ ఉంటుంది అలా మళ్ళీ బెడ్ మీద పడతాడు డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు తను మాత్రం తన కోసం ఏడొస్తూ ఉంటుంది చెంగ్హో హో లెగు ఇప్పటికీ నీ ప్రేమ నేను కూడా నేను ప్రేమిస్తున్నాను అని అంటుంది సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ పూర్తవుతుంది నెక్స్ట్ మార్నింగ్ చెంగ్ హో దగ్గరికి అసిస్టెంట్ టాంగ్ వస్తాడు ట్రీట్మెంట్ పూర్తయిందంటే అయిందంటే ఇంకా నువ్వు హాస్పిటల్ నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పి తన అక్కడి నుంచి వెళ్తాడు ఆ తర్వాత జియోలిన్ కూడా అమ్మయ్య ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్ గా ఇప్పుడు నువ్వు డిశ్చార్జ్ అయిపోయావు కదా ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఏదన్నా ప్రశాంతమైన చోటుకు వెళ్లాలనుకుంటున్నాను అంత ప్రశాంతమైన చోటు ఎక్కడా దొరకట్లేదు అని అంటాడు ఈ లోపే జియో ఒక ఐడియా వస్తుంది మనం ఎందుకు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అక్కడైతే చాలా ప్రశాంతంగా ఒక మంచి పల్లెటూరు ఉంటుంది అక్కడికి వెళ్తే చాలు ఎంత ప్రశాంతంగా ఉంటుంది తెలుసా నేను ఎప్పుడు నాకు బోర్ కొట్టిన మా అమ్మమ్మ దగ్గరికే వెళ్తాను నువ్వు చిన్న చూపు చూడపోతే నాతో పాటు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తావా అని అంటుంది ఎందుకు రాను అంత ప్రశాంతంగా ఉంటుందంటే నేను వెంటనే నీతో పాటు వచ్చేస్తాను పాద లగేజ్ చదువుకుందాం అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తారు ఆ తర్వాత నెక్స్ట్ సీన్ లో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ హోమ్ టౌన్ అంటే పల్లెటూర్ చూపిస్తారు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ పల్లెటూరు చాలా ప్రశాంతంగా అసలు నాయిస్ పొల్యూషన్ ఏమీ లేకుండా ఉంటుంది అక్కడ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళిద్దరిని చూసి మీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా అంటే అవును అని అంటారు ఆ తర్వాత వాళ్ళ అమ్మమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వాళ్ళ అమ్మమ్మకి మాట్లాడడం రాదు ఇంకా వాళ్ళ అమ్మమ్మకి చెవులు కూడా పనిచేయవు అందుకే తను మోనో యాక్షన్ చేస్తూ ఉంటుంది ఆ తర్వాత జియోలిన్ ఆ మమ్మ నా బాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు అంటే సూపర్ గా ఉన్నాడు మీ ఇద్దరికి మంచి మ్యాచ్ కరెక్ట్ గా మ్యాచ్ అయింది మీరు ఇద్దరు ద్వారలోనే పెళ్లి చేసుకోండి నేను మీకోసం ఫుడ్ తయారు చేయడానికి వెళ్తాను అని అక్కడి నుంచి వెళ్తుంది అలా వాళ్ళు పొద్దున్నంత చాలా ఎంజాయ్ చేస్తారు రాత్రికి జియోలిన్ చెంగ్హో దగ్గరికి వెళ్తుంది అప్పటికే చెంగ్హో పొడుకుని పోతాడు ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చావు అని అడిగితే లేదు నువ్వు పొడుకున్నావా లేదో చూడడానికి వచ్చాను అని అంటుంది అవునా అయితే వచ్చిన పక్కన పొడుకోని చెంగ్హో అడుగుతాడు నిజంగానే నేను మీ పక్కన పడుకోను కానీ మంచం చూడండి ఎంత చిన్నగా ఉందో అని అంటుంది పర్లేదు నువ్వు వచ్చి నా పక్కన పడుకో అంటే చెంగుహో పక్కన పడుకుంటుంది ఈ లోపే చెంగుహో తనకి దుప్పటి కపి తన మీదకి వచ్చేస్తాడు అదేంటి నువ్వు నాకు ఇంత క్లోజ్ గా వస్తున్నావు నాకు చాలా భయం వేస్తుంది నువ్వు ఇంత క్లోజ్ గా రాకు అని అంటుంది ఇద్దరం ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఆ మాత్రం క్లోజ్ మెయింటైన్ చేయాలి అని అంటాడు ఆ నాకు చాలా భయం వేస్తుంది నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అని అంటుంది లేదు నువ్వు ఇక్కడే ఉండాలి ఈ మంచం చాలా చిన్నగా ఉంది లేకపోతే నేనేం చేసేవాడిని నాకే తెలియదు అని చెప్తాడు తానేమో సిగ్గుపడుతూ ఉంటుంది పర్లేదులే మన ఇంటికి వెళ్ళిన తర్వాత మనం మన పని స్టార్ట్ చేద్దాము అని అంటాడు ఆడు ఆ తర్వాత హో ఊరికి బయటకు వస్తాడు జియోలిన్ కూడా తనతో పాటు వచ్చేస్తుంది వాళ్ళిద్దరు మూన్ వైపు చూసి మాట్లాడుకుంటూ ఉంటే చెంగ్ హోకి ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ లో ఇలా ఉంటుంది నీకు తెలిసా నువ్వు ద్వారా డిసపియర్ అయిపోతున్నావు మరి అదిగా నేను చెప్పిన చోటుకి రా అని చెప్పి డ్రైవర్ మెసేజ్ పెడతాడు చెంగ్ హో చాలా టెన్షన్ గా ఫీల్ అవుతాడు అదేంటి ఇతను ఇలా మెసేజ్ పెడుతున్నాడు నాకు ఎప్పుడు ఇలా టార్చర్ పెడుతున్నాడు నన్ను ఎప్పుడు ఇలా ఇసుకిస్తున్నాడు అనుకుంటాడు తను అక్కడి నుంచి ఆ మెసేజ్ చూసి వెళ్దాం అనుకుంటాడు కానీ జియోలిన్ మాత్రం ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు నాకు తెలియకుండా ఏదైనా మెయింటైన్ చేస్తున్నావే ఎవరినైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా నీకు అని లేదు లేదు నువ్వు అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోవద్దు నాకు చిన్న పని పడింది నేను వెళ్తాను అని చెప్పి తన చేయి పట్టుకుంటాడు సరే నేను నిన్ను నమ్ముతున్నాను అని చెప్పి జియో నమ్ముతుంది నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళవు కదా అని అంటుంది నేను ఎక్కడికి వెళ్తాను నేను నీతోనే ఉంటాను అని చెప్పి జియో లిన్ ని చేసుకుని కిస్ చేసుకుంటాడు ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే జియో లింక్ మాత్రం అస్సలు అనుమానం తీరదు నేను ఎలాగన్నా తిని ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి ఎప్పుడు ఫోన్ చూసుకుంటూ భయపడుతూ ఉంటాడు నేనున్నానని అస్సలు గుర్తించడేంటి నేను కూడా తన వెనకాల వెళ్ళాలి అనుకుంటుంది ఈ లోపే వాళ్ళ బామ్మ అక్కడి నుంచి వస్తుంది ఎక్కడికి వెళ్తున్నావు అమ్మ అని అడుగుతుంది అమ్మ నాకు చిన్న పని పడింది నేను బయటకు వెళ్లాల్సి ఉంటుంది ప్లీజ్ నన్ను వెళ్ళవ్ అంటే అంత రాత్రిందమ్మా నీకే అయితే నేను తట్టుకోలేను అసలే రోజులు బాగాలేవు ప్లీజ్ వెళ్ద్దు అని బతిమలాడుతుంది లేదు లేదు అమ్మమ్మ నేను వెళ్ళాలి అని చెప్పి తను పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మమ్మను వదిలేసి వెళ్ళిపోతుంది సరే అయితే జాగ్రత్తగా ఉండు నాకైతే నిన్ను పంపించడం ఇష్టం లేదు అని వాళ్ళ అమ్మమ్మ అంటుంది నేను జాగ్రత్తగా వెళ్తాను కదా ఎవరు నన్ను టార్చర్ చేయరు ఎవరు నన్ను కిడ్నాప్ చేయరు అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళొద్దు ప్లీజ్ ప్లీజ్ అని అంటుంది వాళ్ళ అమ్మమ్మ మాట వినిపించుకోకుండా తను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది నెక్స్ట్ సీన్ లో హో కార్ వేసుకొని మళ్ళీ ఆ విల్లా దగ్గరికి వస్తాడు అక్కడికి వచ్చి కాసేపాటు ఇటు చూస్తూ ఉంటాడు అసలు అక్కడ ఎవరు ఉండకపోయేసరికి లోపల ఏం జరుగుతుందో తెలుసుకుందామని వెళ్తాడు అక్కడ తన బాస్ కాలు తిరిగి కింద పడిపోయి ఉంటాడు అదేంటిని పడిపోయారని చెప్పి తనకు శ్వాస ఉందో లేదో బతుకున్నారో లేదో చూడడానికి వెళ్తాడు వెనకాల నుంచి అప్పుడే ఆ డ్రైవర్ వచ్చి ఒక పెద్ద చెక్క చెంగ్ తీసుకుని చెంగో మీద కొడతాడు వెంటనే చెంగ్ హో కాలు తిరిగి కింద పడిపోతాడు ఆ డ్రైవర్ అనుకున్నది సాధిస్తాడు ఎలాగన్నా వీళ్ళిద్దరిని తగలు పెట్టేస్తాను అప్పుడే నేను ప్రశాంతంగా ఉంటాను లేకపోతే నన్ను తగి ఇబ్బంది పెట్టేస్తున్నారు అనుకుంటాడు ఆ తర్వాత ఒక్కొక్కరిని ఈడ్చుకొని తన కార్ లో వేసుకుంటాడు ఆ కార్ ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాడు ఇంకా తన మనసులో ఇలా అనుకుంటాడు చివరికి నేను అనుకున్నది సాధించాను వీళ్ళిద్దరిని చంపేస్తాను ఆ తర్వాత అమ్మాయిని కూడా చంపేస్తాను ఇంకా నాకు ఏమి అడ్డు ఉండదు హ్యాపీగా ఇక్కడ బాస్ లాగా బతకచ్చు లేకపోతే టైం ట్రావెల్ అయితే మళ్ళీ నేను డ్రైవరే అవుతాను నాకు అదంతా అక్కర్లేదు నేను వీళ్ళిద్దరిని వెంటనే చంపేస్తాను అని మళ్ళీ వాళ్ళిద్దరిని డ్రాగ్ చేసుకుంటూ హోని మాత్రం కార్ లోపల సెకండ్ సీట్ లో వేస్తాడు మిగిలిన బాస్ నేమో డిక్కీలో పడేస్తాడు వాళ్ళిద్దరిని తీసుకుని తను డ్రైవ్ చేసుకుంటూ ఒక కొండ మీదకి వెళ్తాడు నెక్స్ట్ సీన్ లో జియోలిన్ పరిగెత్తుకుంటూ అసిస్టెంట్ టాంగ్ దగ్గరికి వస్తుంది హో ఇక్కడికి వచ్చాడా నాకు చెప్పకుండా పరిగెత్తుకుని ఎందుకో కంగారుగా వచ్చాడు అని అంటుంది లేదు లేదు అతని ఇక్కడికి రాలేదు మీరు ఏం మాట్లాడుతున్నారు అని అంటే తను నాకు ఎందుకో ఏమి చెప్పట్లేదు పద మనం తను వెతకడానికి వెళ్దాం అని అంటే పక్కన లూ హాంగ్ జాంగ్ కూర్చొని ఉంటాడు నేను కూడా మీతో రానా అని అంటే లేదు లేదు నువ్వు వీడియో గేమ్స్ ఆడుకుంటూ కూర్చో మేమిద్దరం వెళ్ళొస్తా అని వాళ్ళిద్దరూ వెళ్తారు నాకెందుకమ్మా ప్రశాంతంగా గేమ్స్ ఆడుకుంటాను అని చెప్పి లూ హాంగ్ జియాంగ్ అసలు ఆ విషయాన్ని పట్టించుకోకుండా కూర్చొని గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు ఆ తర్వాత ఇంకా జియోలింగ్ అక్కడ ఆ విల్లా దగ్గరికి వస్తారు మనం లోపలికి వెళ్దాం నాకు చాలా భయం వేస్తుంది అంటే మనం ఇప్పుడు ఒకరికొకరు తోడుగా ఉండాలి అసలు భయపడకూడదు లోపల ఏం జరుగుతుందో తెలుసుకుందాం మన బాస్ కూడా ఈ విల్లా గురించి ఎప్పుడు నాతో మాట్లాడుతూ ఉంటారు అని అంటాడు సరే అని ఆ విల్లా లోపలికి వెళ్లి చూస్తారు జియోలింగ్ లోపల ఫ్లాష్ లైట్ వేసుకుని చూసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నాకు చాలా భయం వేస్తుంది అని అంటే ఆ సీన్ కట్ అవుతుంది నెక్స్ట్ సీన్ లో ఒక పెద్ద కొండ పైకి ఆ కార్ తీసుకుని వస్తాడు చెంగ్ హోకి కొంచెం కొంచెం స్పృహ ఉంటుంది కానీ లెగుద్దాం అనుకున్నా లెగలేడు ఈ లోపే ఆ డ్రైవర్ కార్ మీద పెట్రోల్ పోస్తూ ఉంటాడు నెక్స్ట్ సీన్ లో జియోలిన్ అక్కడ చాలా బ్లడ్ చూస్తుంది అమ్మో బ్లడ్ అంటే మన బాస్ ని చంపేశారా ఎవరు చంపుంటారు నాకు ఎందుకు ఆ డ్రైవర్ మీదే అనుమానంగా ఉంది మనం ఏం చేయాలి ఇప్పుడు వంతను ఏడుస్తూ ఉంటుంది నేను నా బాస్ లేకుండా ఉండలేను ఒక్క క్షణం కూడా ఉండలేను అలా చనిపోయాడా నాకు చాలా భయంగా ఉంది అని ఏడుస్తూ ఉంటుంది ఆ తర్వాత తను కిరోసిన్ పోస్తూ ఉంటాడు చాలా కిరోసిన్ పోస్తాడు అప్పుడే కదా కార్ మొత్తం ఫైర్ అయిపోయేది అని తను కిరోసిన్ పోసి కార్ ని ఆ కొండ మీద నుంచి కిందకి పడేద్దాం అనుకుంటాడు తను ఫైనల్ గా కిరోసిన్ డబ్బా నిండా కిరోసిన్ పోసేస్తాడు ఆ కార్ స్లోగా తోస్తూ ఉంటాడు అంత పెద్ద కార్ ని తోయాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి మెల్లమెల్లగా తోస్తూ ఉంటాడు ఫైనల్ గా తను అంత పెద్ద కొండ నుంచి అంత పెద్ద కార్ ని కష్టపడి తోసేస్తాడు ఈ లోపే చెంగో ఆ కార్ నుంచి బయటకు దూకేస్తాడు అమ్మయ్యా దూకేశాను లేకపోతే నేను కార్ తో పాటు కింద పడిపోయి తగల పడిపోయావా అని అనుకుంటాడు చెంగోని చూసి నువ్వు వచ్చావా పర్లేదు నువ్వు వచ్చిన చంపేస్తాను అని చెప్పి తనకు కత్తి తీస్తాడు వాళ్ళిద్దరు చాలాసేపు ఫైటింగ్ చేసుకుంటారు చెంగ్హో ఆ డ్రైవర్ ని గోడ కొండ మీద నుంచి తోసేస్తాడు అమ్మయ్యా ఇంక ఈ డ్రైవర్ పీడ విరగడ అయిపోయింది అని చెంగ్హో అనుకుంటాడు ఈ లోపే చెంగ్ హో పై నుంచి ఆ ఆస్ట్రాయిడ్ మళ్లీ వస్తూ ఉంటుంది ఆ కామెట్ చాలా స్పీడ్ గా దూసుకొస్తుంది వాళ్ళిద్దరు దాన్ని అస్సలు గమనించరు చెంగ్ హో మాత్రం అస్సలు పట్టించుకోడు ఈ లోపే జియోలిన్ అక్కడికి వచ్చేస్తుంది దాన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు అక్కడంత బ్లడ్ పడింది నేను నువ్వే అనుకున్నాను నాకు చాలా భయం వేసింది నువ్వు ఎందుకు నాకు ఏం చెప్పట్లేదు అని ఉంటే నాకు చెప్పు నేను నీకు హెల్ప్ చేయగలిగితే చేస్తాను అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది వాళ్ళిద్దరు అలా హక్ చేసుకుని ఉంటే నెక్స్ట్ సీన్ లో అక్కడ మూడు పోలీస్ జీప్స్ వస్తాయి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నేను ఇన్వెస్టిగేట్ చేయాలి అని చెప్పి పోలీసులు చెంగోని తీసుకెళ్దామని అరెస్ట్ ఇమ్మని అంటారు అరెస్ట్ ఏం చేయరు కాకపోతే నార్మల్ గానే తీసుకెళ్తాడు ఎందుకంటే తన ఒక పెద్ద సెలబ్రిటీ కాబట్టి నెక్స్ట్ సీన్ లో కొండ పై నుంచి కింద పడిపోయిన డ్రైవర్ జూ మాత్రం బతికే ఉంటాడు అతను తన చేయి ఒక రాయి మీద పెట్టి పైకి ఎక్కుతూ ఉంటాడు హోని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు అక్కడ యాక్సిడెంట్ ఎలా జరిగింది నువ్వు అసలు నిన్న అక్కడ ఎందుకున్నావు జరిగిందో అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చెయ్యి అంటే ఆ డ్రైవరే నన్ను కిడ్నాప్ చేసుకుని తీసుకు అతను నన్ను తల మీద గట్టిగా కొట్టడం వల్ల నేను రూట్ గోడ గుర్తు పెట్టుకోలేకపోయాను అతను ఆ కొండపైకి తీసుకొచ్చిన తర్వాత పెట్రోల్ పోసి మా కార్ పడేద్దాం అనుకున్నాడు నేను తప్పించుకొని బయటకు వచ్చాను బై మిస్టేక్ గా మా ఇద్దరు జరిగిన గొడవలు అతను పడిపోయాడు అని అంటే సరే నువ్వు ఇంకా వెళ్ళొచ్చు నేను నిన్ను నమ్ముతున్నాను నువ్వు ఒక పెద్ద సెలబ్రిటీ కాబట్టి నేను నిన్ను ఎక్కువ అనుమానించి దలుచుకోలేదు అని చెప్పి తను అక్కడి నుంచి పంపించేస్తాడు ఇంటికి వెళ్లిన తర్వాత జియోలిన్ తన్ని గట్టిగా పట్టుకుంటుంది నాకు చెప్పకుండా మీరు ఏం చేయకండి నేను ఆల్ చెప్పాను కదా నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను మీరు లేకుండా అస్సలు నేను నేను చచ్చిపోతాను మీరు నాతోనే ఉండాలి అని అంటుంది సరే రేపు నేను నీకు పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అని అంటాడు నెక్స్ట్ మార్నింగ్ జియో లేని ఇంకా తను ఒక ప్రెస్ మీట్ అరేంజ్ చేసుకుంటారు ప్రెస్ మీట్ కి వచ్చిన మీడియా అందరూ అసలు అమ్మాయి ఎవరు అని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అప్పుడే తను నా గర్ల్ ఫ్రెండ్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఇద్దరం ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నాము మొన్నే నేను తనకి నా ఫీలింగ్స్ అని చెప్పాను తీనే నా గర్ల్ ఫ్రెండ్ ఇప్పటి నుంచి ఇద్దరం కలిసే ఉండబోతున్నాము మీరూ దీన్ని యాక్సెప్ట్ చేయాలి మా అందరికి బ్లెస్ ఇవ్వాలి అని అంటాడు ఆ తర్వాత తను ఒక స్పెషల్ ప్లేస్ కి తీసుకెళ్తాడు అక్కడ తాను ప్రపోజ్ చేస్తాడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా నేను జీవితాంతం బాగా చూసుకుంటాను అని అంటాడు తను వెంటనే ఒక డైమండ్ రింగ్ చూసుకుంటాను అని చెప్పి తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అంటుంది ఆ తర్వాత వాళ్ళిద్దరు షాప్ కి వస్తారు జియోలిన్ మంచి వెడ్డింగ్ డ్రెస్ వేసుకుని రెడీగా ఉంటుంది తను కూడా మంచి వెడ్డింగ్ డ్రెస్ వేసుకుంటాడు వాళ్ళిద్దరు పెళ్లికి సిద్ధం అవుతారు వాళ్ళిద్దరు పెళ్లి చేసేసుకుంటారు హ్యాపీగా వాళ్ళ వెడ్డింగ్ పూర్తయిపోతుంది ఆ తర్వాత వాళ్ళిద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఫస్ట్ నైట్ కూడా పూర్తి చేసేసుకుంటారు ఫస్ట్ నైట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నైట్ వాళ్ళు మళ్ళీ ఇద్దరు టెర్రస్ మీదకి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత వాళ్ళిద్దరు మూవీకి వెళ్తారు అసిస్టెంట్ హాంగ్ కూడా మూవీకి తీసుకుని వెళ్తారు లూ హాంగ్ జియాంగ్ రాలేదేంటి అనుకుంటే ఈ లోపే మూవీ స్టార్ట్ అయిపోతుంది కానీ అక్కడికి డ్రైవర్ వస్తాడు మళ్ళీ అతను వచ్చి అక్కడ ఏదో పెంట చేద్దాం అనుకుంటాడు అందుకే తన ఒక ప్లాన్ వేస్తాడు ఆ మూవీ కి బదులుగా తను వేరే ఫోటోస్ ని అరేంజ్ చేస్తాడు అందుకే మూవీ కి బదులుగా తన యాక్సిడెంట్ ఫోటోస్ అన్ని వస్తాయి అసలు నా యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ లో జరిగిన ఫొటోస్ అన్ని ఇక్కడ ఎలా వస్తున్నాయి మళ్ళీ ఆ డ్రైవర్ బతికే ఉన్నాడా తాను మళ్ళీ నా మీద రివెంజ్ తీసుకోవడానికి వచ్చాడా అనుకుంటాడు తన ఫొటోస్ అన్ని ఒకటి తర్వాత ఒకటి డిస్ప్లే అవుతూ ఉంటే తాను బయటకు వచ్చి చూస్తాడు ఆ డ్రైవర్ దొరకడు మళ్ళీ పోలీస్ వచ్చి నేను మిమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేయాలి ప్లీజ్ కోఆపరేట్ రండి పోలీస్ స్టేషన్ కి రండి అని తీసుకెళ్తారు జయోలిన్ జాగ్రత్తగా వెళ్లి మళ్ళీ తిరిగొచ్చి అని అంటుంది పోలీసులు మళ్ళీ అడుగుతారు అసలు ఆ ఫోటోస్ లో నువ్వేలాగున్నావు ఆ యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది నువ్వే యాక్సిడెంట్ చేసావా అని అడుగుతారు అదేంటి ఫోటోస్ లో నేనుంటే నేనే యాక్సిడెంట్ చేసేసినట్టు తెలుసుకొని మాట్లాడండి సార్ నేను యాక్సిడెంట్ చేయలేదు ఫోటోస్ ఎడిటింగ్ కూడా చేస్తారు గుర్తు పెట్టుకోండి అని చెప్పి తన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నెక్స్ట్ సీన్ లో జయోలిన్ ఇప్పటి వరకు చెంగ్ హో బోర్డ్ మీద తన టైం ట్రావెల్ ఇంకా స్పేస్ గురించి అంతా రాసుకున్నదంతా చూస్తుంది అదేంటి తిని ఇవన్నీ రాశాడు అంటే తిను వేరే స్పేస్ నుంచి వచ్చాడు అసలు నాకు ఏం అర్థం కావట్లేదు తిను ఎవరు అనుకుంటుంది ఆ నెక్స్ట్ సీన్ లో తను ఏవో పేపర్స్ చూస్తూ ఉంటాడు చెంగ్ హో ఆ పేపర్స్ ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇప్పుడే స్టోరీలో అసలనే ట్విస్ట్ వస్తుంది తన చేతులు మెల్లమెల్లగా డిసపేర్ అయిపోతూ ఉంటాయి ఆ పేపర్స్ ని డ్రైవరే పంపి స్తాడు ఆ కామెంట్ వచ్చింది మొన్న నువ్వు అనుకుంటా నేను చూసాను ఆ కామెంట్ వచ్చిన వారం రోజులకి ఇద్దరం మళ్ళీ టైం ట్రావెల్ అయ్యి మన స్పేస్ లోకి వెళ్ళిపోతాం గుర్తు పెట్టుకో వారం రోజులే టైం ఉంది అని అంటాడు వారంలో ఆల్రెడీ మూడు రోజులు అయిపోతాయి నెక్స్ట్ మార్నింగ్ హాంగ్ జియోంగ్ ఒక బ్లాక్ కలర్ కార్ ని తీసుకొచ్చి సయోలిన్ కి చూపిస్తాడు చూడు నా కార్ ఎలా ఉందో నేను మంచి రిచ్ కార్ కొనుక్కున్నాను కదా ఇప్పుడు నేను ఒక పెద్ద సెలబ్రిటీని అని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే అక్కడికి చెంగో వస్తాడు నువ్వు ఈ కార్ ఎప్పుడు తీసుకున్నావు ఆ కార్ చూడగానే ఏదో గుర్తొస్తుంది అసలీ కార్ ఎందుకు తీసుకున్నావు అని తన కార్ గురించి ఆలోచిస్తూ ఉంటే ఆ రోజు యాక్సిడెంట్ జరిగింది కూడా ఈ కార్ మీదే అంటే మళ్ళీ ఆ సీన్ రిపీట్ అవబోతుందా అని చెప్పి లూ హాంగ్ జియో ని గట్టిగా తిడతాడు నీకు అసలు బుద్ధుందా నాకు తెలియకుండా నా డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నావు మరి అది ఈ కార్ ని అమ్మాయి లేకపోతే నువ్వు ఇవాళ ఈ కారే వాడకూడదు అని చెప్తాడు ఆ తర్వాత జయోలిన్ వెళ్లి ప్రశాంతంగా మాట్లాడు తన కార్ ఇక తీసుకుని ఇప్పుడు ఎందుకలా మాట్లాడుతున్నావు అంటుంది జయోలిన్ ఇంకా లూహాంగ్ జంగ్ అక్కడ నుంచి వెళ్లిపోతే చెంగో మాత్రం ఆ కార్ టెల్ ని ఆ సీన్ ని తలుచుకుని బాధపడుతూ ఉంటాడు ఆ తర్వాత మళ్ళీ జయోలిన్ చెంగ్హో దగ్గరికి వెళ్లి నాకు ఏదైనా చెప్పాలనుకుంటున్నావా ఏదన్నా ఉంటే చెప్పు నేను అర్థం చేసుకుంటాను నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోతావా నాకు ఏం అర్థం కావట్లేదు టైం ట్రావెల్ ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది అదేం లేదు నువ్వేం బాధపడుకో అని తన్ని హక్ చేసుకుని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు నెక్స్ట్ సీన్ లో లూహాంగ్ కి ఆ టైం ట్రావెల్ గురించి చెంగ్ హో మొత్తం చెప్పేద్దామని అనుకుంటాడు అందుకే లూ హాంగ్ జియాంగ్ దగ్గరికి చెంగ్ హో వస్తాడు నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను నువ్వే నా ట్విన్ బ్రదర్ వి కాదు నేను వేరే స్పేస్ నుంచి వచ్చాను అందుకే నువ్వు నేను ఒకేలాగా ఉన్నాము నేను నీ బాడీని కూడా కంట్రోల్ చేయగలను అంటే నిజంగానా మీకు అంత సీన్ లేదు అని అంటాడు నువ్వు నమ్మట్లేదు కదా అయితే ఒకసారి నుంచో కళ్ళు మూసుకో నేను నిన్న ఒక షాపింగ్ మాల్ లో పడేయగలను అని అంటాడు తను వెంటనే కళ్ళు మూసుకుంటాడు కళ్ళు తెరిసేసరికల్లా తన ఒక పెద్ద షాపింగ్ మాల్ లో ఎలివేటర్ ఎక్కుతూ ఉంటాడు అదేంటి నేను షాపింగ్ మాల్ లో అంటే తను నిజంగా నన్ను కంట్రోల్ చేయగలడా అనుకునే మళ్ళీ రూమ్ లోకి వచ్చేస్తాడు అంటే నువ్వు నిజంగానే వేరే స్పేస్ నుంచి వచ్చావా అందుకే మన ఇద్దరం ఒకేలా ఉన్నావా ఈ నిజాన్ని ఇప్పుడు వరకు ఎందుకు చెప్పలేదు నన్ను ఒక హీరోని ఎందుకు చేసావు నాకు ఎందుకు హెల్ప్ చేయాలనుకున్నావు క్వశ్చన్ మీద క్వశ్చన్లు అడుగుతాడు నాకు ఏం అర్థం కావట్లేదు ఏదో ఒకటి కదా సరే నేను నిన్ను అర్థం చేసుకోగలను ఇప్పుడు నేను ఏం చేయాలి అని అంటాడు ఏం చేయొద్దు నేను నీకు నిజం చెప్పాలనుకున్నాను చెప్పాను అని అంటాడు నెక్స్ట్ సీన్ లో పోలీస్ మళ్ళీ విల్లా దగ్గరికి వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు అక్కడ చాలా బ్లడ్ పడిపోతూ ఉంటుంది అసలు రాత్రి ఏం జరిగింది నాకేం అర్థం కావట్లేదు తను అనుకుంటాడు ఈ కేసు ఎలాగైనా సాల్వ్ చేస్తాను సస్పెక్ట్ ఎవరో వెంటనే పట్టుకుని తను అరెస్ట్ చేసి తనకి బాగా బుద్ధి చెప్తాను అని అనుకుంటాడు ఆ తర్వాత జియోలిన్ రెస్టారెంట్ లో కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంది తను ఇంకా లూహాంగ్ జియంగ్ రెస్టారెంట్ కి వస్తారు వాళ్ళిద్దరు కాఫీ ఆర్డర్ చేసుకుంటాడు కాఫీని కలిపేది ఎవరో కాదు ఆ డ్రైవరే డ్రైవర్ అక్కడికి వచ్చి కేఫ్ లో జాయిన్ అవుతాడు అందుకే తనకి మత్తు మంది ఇచ్చేసి తాను కళ్ళు తిరిగిన తర్వాత తాను తీసుకుని లూ లూహాంగ్ జియోంగ్ అక్కడ తాను తీసుకు వెళ్లిపోయిన అమ్మాయితో మాట్లాడుకుంటూ ఉంటాడు ఆ తర్వాత అక్కడ జయోలిన్ లేదు అని గుర్తిస్తాడు అంటే తను కిడ్నాప్ చేస్తాడు ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు ఆ డ్రైవర్ అయినా ఎంత చెడ్డవాడో అని చెప్పి వెంటనే చెంగో కి కాల్ చేస్తాడు విషయం అంతా చెప్పేసరికి హో చాలా టెన్షన్ గా ఫీల్ అవుతాడు ఏంటి తను కిడ్నాప్ చేశారు నేను వెంటనే అక్కడికి వస్తున్నాను అని చెప్పి తను పరిగెట్టుకుంటూ బయలుదేరతాడు ఆ తర్వాత తన రూమ్ లోకి వెళ్లి పోలీస్ ఇన్స్పెక్టర్ ని కూడా పిలుస్తాడు పోలీస్ ఇన్స్పెక్టర్ తన ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు ట్రాక్ చేయని అంటాడు అతను ఎవరో కాదు కిడ్నాపర్ మాట్లాడతాడు కిడ్నాపర్ కూడా ఎవరో కాదు ఆ డ్రైవరే నేను చెప్పే జాగ్రత్తగా విను రాత్రి నీకు ఆ అమ్మాయి కావాలనుకుంటే నేను చెప్పిన లొకేషన్ కి రాని బెదిరిస్తాడు పోలీస్ కి ఆ సస్పెక్ట్ ఎవరో కాదు ఆ డ్రైవర్ అని క్లియర్ గా అర్థమైపోతుంది వాళ్ళందరూ రాత్రికి ఆ ప్లేస్ కి వెళ్తారు కానీ అక్కడ డ్రైవర్ మాత్రం ఉండడు అసలు చెంగ్హో కి ఏం జరుగుతుందో అర్థం కాదు అంటే కొంప తీసి తన అమ్మాయిని లోకి తీసుకెళ్లి చంపేద్దాం అనుకుంటున్నాడా నేను అది అనుకుంటాడు నెక్స్ట్ సీన్ లోనే ఈ డ్రైవర్ జయోలిన్ ని లోకి ఒక పెద్ద కార్ లో తీసుకెళ్తాడు నేను చెప్పేది జాగ్రత్తగా విను నేను చెంగ్ హో ప్యారలల్ స్పేస్ నుంచి టైం ట్రావెల్ అయ్యి వచ్చాము ఆ విషయం నీకు ఇప్పుడు వరకు చెంగ్ హో ఎందుకు చెప్పలేదో నాకు తెలియదు ఆ రోజు మాకు యాక్సిడెంట్ జరిగింది అప్పుడే ఒక కామెంట్ వచ్చింది ఆక్సిడెంట్ లో నువ్వు కూడా ఉన్నావు కానీ నువ్ెందుకు టైం ట్రావెల్ అవ్వలేదు నాకు అర్థం కాలేదు అదంతా వదిలే నువ్వు నేను ఇక్కడ ఉండగలను నేను ఇక్కడ ఉంటేనే డ్రైవర్ పొజిషన్ లో కాకుండా బాస్ పొజిషన్ లో ఉండగలను అందుకే నేను నిన్న ఇప్పుడు మళ్ళీ గుద్దబోతున్నాను నువ్వు చచ్చిపోతావు ఇదే లో చస్తే నాకు కొంచెం లక్ దొరుకుతుందేమో అని చెప్పి నేను ఈ లోకి తీసుకొచ్చాను అని చెప్పి తన మూతికి ప్లాస్టర్ వేసి తన కార్ లో కూర్చొని గా వస్తూ ఉంటాడు తను ఎలాగన్నా గుద్దేసి చంపేద్దాం చాలా కసిగా వస్తాడు ఈ లోపే తన వెనక నుంచి ఇంకొక కార్ వస్తుంది ఆ కార్ లో చెంగో వచ్చి ఆ కార్ ని అంటే ఈ డ్రైవర్ కార్ ని గట్టిగా గుద్దేస్తాడు ఆ రెండు కార్ కి మధ్యన పెద్ద కొల్యూషన్ జరుగుతూ ఉంటుంది హో కి కూడా చాలా దెబ్బలు తగులుతూ ఉంటాయి కానీ జయోలిన్ కి ఏం కాకూడదు అని చెప్పి చెంగ్ హో తన ప్రాణాలను అడ్డుపెట్టి మరి కార్ యాక్సిడెంట్ చేస్తాడు ఆ తర్వాత చెంగ్ హో చెంగ్ హో అని లోపల నుంచి అరుస్తుంది హో తన దగ్గరికి వద్దాం అనుకుంటాడు మళ్ళీ తన గుండెల్లో ఏదో నొప్పి వస్తూ ఉంటుంది ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాదు ఈ లోపే కార్ నుంచి తిని మాత్రం అంటే జయోలిన్ మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఏమైంది నీ కలర్ ఏంటి అలా మారిపోతుంది అనగానే తను బ్లూ కలర్ లోకి వచ్చేస్తాడు తను మెల్లమెల్లగా డిసపేయర్ అయిపోవడం చూసి జయోలిన్ కి చాలా బాధ వస్తుంది అసలు ఏం జరుగుతుంది నిజంగానే తను వేరే స్పేస్ నుంచి వచ్చాడా మా ఇద్దరికి పెళ్లి అయిపోయింది మేము ప్రేమించుకుంటున్నా తను ఇలా మాయమైపోతా నేను తను ఏడు వస్తూ ఉంటుంది ప్లీజ్ నన్ను వదిలేసి వెళ్ళద్దు నువ్వు లేకుండా ఒక క్షణం కూడా నేను ఉండలేను నన్ను వదిలి వెళ్ళద్దు అని ఏడుస్తూ ఉంటుంది కానీ ఆ మాటలు వింటూ ఉంటాడు తను ఏం చేయలేకపోతాడు అక్కడి నుంచి మెల్లమెల్లగా మాయమైపోతాడు తను మాయమైపోవడం చూసి జయోలీ ఇంక ఏడుస్తూనే ఉంటుంది దయచేసి నన్ను వదిలి వెళ్ళద్దు నన్ను ఒక్కసారి హక్ చేసుకోవాలి నేను నిన్ను హక్ చేసుకోవాలనుకుంటున్నాను నా దగ్గరికి రా అని ఏడుస్తుంది కానీ ఏం ప్రయోజనం లేదు మళ్ళీ టైం ట్రావెల్ లో తను టూ నైన్టీన్ కి వచ్చేస్తాడు ఆ యాక్సిడెంట్ జరిగిన టెల్ లోనే తను ప్రత్యక్షం అవుతాడు అక్కడ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ కి తను వచ్చేసరికి ఆ కార్ లో ఆ అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి ఎవరో కాదు తన కూడా ఫ్యూచర్ జయోలిన్ తనకి బ్లడ్ వస్తూ ఉంటుంది తనని తీసుకెళ్లి హాస్పిటల్ కి ఫోన్ చేస్తాడు అంటే నేను మళ్ళీ నా స్పేస్ కి వచ్చేసాన నేను జయోలిన్ ని వదిలేసి వచ్చేసాన తన మనసులో అనుకొని తన హాస్పిటల్ లోకి తీసుకెళ్తాడు నెక్స్ట్ మార్నింగ్ చెంగ్ హో హాస్పిటల్ లో లెగుస్తాడు అక్కడ వాళ్ళ రిలేటివ్ వచ్చి ఎన్ని అయింది నిన్ను చూసి యాక్సిడెంట్ జరిగిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావో అని అడుగుతుంది నేను నిన్న ఎంత మిస్ అయ్యానో తెలుసా అంటుంది ఈ అమ్మాయి హో వాళ్ళ బెస్ట్ రిలేటివ్ తనకు చాలా క్లోజ్ రిలేటివ్ కూడా నేను కూడా నేను మిస్ అయ్యాను మూడు సంవత్సరాలు అయిపోయింది కదా అనేసరికి ఆ అమ్మాయి అక్కడికి వస్తుంది నాకు రాత్రి యాక్సిడెంట్ జరిగిందంట నన్ను మీరు కదా చాలా థ్యాంక్స్ అని అంటుంది మరేం పర్వాలేదు నేను మీకు ఏమైనా గుర్తున్నానా నేను మీకు తెలుసా అని అడిగితే అసలు మీరు ఎవరు అని అడుగుతుంది ఓ నేను మీకు తెలియదు అయితే సరే మీరు వెళ్ళండి అని అంటాడు ఆ అమ్మాయి మాత్రం హోని అస్సలు పట్టించుకోకుండా ఏ మాత్రం ధ్యాస లేకుండా స్టైల్ గా వెళ్ళిపోతుంది చెంగో మా మాత్రం ఆ అమ్మాయికి నిజం చెప్దాం అనుకుంటాడు కానీ ఆ అమ్మాయి జీవితంలోకి మళ్ళీ వెళ్లాలనుకోడు నేను ఇంకా నా జయోలిన్ జ్ఞాపకాల్లోనే బ్రతుకుతాను ఇంకెప్పుడు వేరే అమ్మాయి జోలికే వెళ్ళను నేను ఎప్పుడు మళ్ళీ టైం ట్రావెల్ అయి నేను జయోలిన్ దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని తన మనసులో జయోలిన్ ని తలుచుకుంటాడు వాళ్ళిద్దరికి మధ్య జరిగిన బెస్ట్ మూమెంట్స్ ని తలుచుకుని ఏడుస్తూ ఉంటాడు మళ్ళీ సీన్ చేంజ్ అవుతుంది టూ లో జయోలిన్ ఏం చేస్తుందో చూపిస్తారు అప్పుడు జయోలిన్ కి ఏదో లెటర్ వస్తుంది ఆ లెటర్ ని రాసింది చెంగ్హోని జయోలిన్ కి తెలియకుండా హో అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు నేను ఈ లెటర్ రాసేసరికి నేను ఉంటానో లేదో కూడా తెలియదు నేను ఈ లెటర్ని ఎందుకు రాస్తున్నానంటే ఫైనల్గా నీకు మెసేజ్ చెప్దాం అనుకుంటున్నాను నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను కానీ టైం టైం ట్రావెలింగ్ మా నిద్దరిని వేరు చేసింది నన్ను క్షమించు నేను నిన్ను వదిలి వెళ్ళాలనుకోవట్లేదు కానీ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అందుకే నేను ఈ లెటర్ రాస్తున్నాను నువ్వు నా గురించి ఇంకా తలుచుకోకు అని అంటాడు నేను నీ గురించి తలుచుకోకుండా ఎలా ఉండగలను బాస్ అని తన మనసులో అనుకుంటుంది ఆ తర్వాత తన ఆ లెటర్ రాసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతే ఈ లెటర్ తినకు దొరుకుతుంది అసలు హోని తలుచుకుంటూ మళ్ళీ ఏడుపు మొదలు అసలు నన్ను వదిలేసి మీరు ఎలా వెళ్ళిపోయారు ఈ టైం ట్రావెల్ ఏంటో అసలు మన ఇద్దరం అమ్మా ఇంకా నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేనా అని ఏడుస్తూ ఉంటుంది నెక్స్ట్ సీన్ లో మళ్ళీ టూ థౌజండ్ నైన్టీన్ ని చూపిస్తారు అక్కడ చెంగో బీచ్ లో నడుస్తూ ఉంటాడు ఆ అమ్మాయి కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ని ఫోటో తీస్తూ ఉంటుంది ఎలా ఉన్నారు మీరు అందరు బాగున్నారా నేను మళ్ళీ యాక్సిడెంట్ అయ్యి వచ్చేసానని వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ ఉంటుంది మళ్ళీ తన జీవితంలోకి అనుకోవట్లేదు కదా ఎందుకు ఇక్కడికి వచ్చినానని చూస్తున్నాడు అని చెప్పి చెంగో వెళ్ళిపోతాడు నేను ఇంకా జయోలిన్ నే ప్రేమిస్తాను తను కలిసిన కలపైన నేను తన్నే తలుచుకుంటాను తన జ్ఞాపకాల్లోనే బ్రతుకుతాను అని తను డిసైడ్ చేసుకుంటాడు మళ్ళీ సీన్ టూ థౌజండ్ సెవెంటీన్ కి చేంజ్ అవుతుంది జయోలిన్ చూపిస్తారు జయోలిన్ చెంగ్ హో సాంగ్స్ పెట్టుకుని వింటూ ఉంటుంది నేను ఎలాగో మిమ్మల్ని దక్కించుకోలేకపోయాను నాకు మీ జ్ఞాపకాలుగా ఈ సాంగ్స్ తప్ప ఏమీ మిగలేదు ఒక్క ఫోటో కూడా మన ఇద్దరం కలిసి దిగలేదు ఎన్నో మెమొరీస్ ఉన్నాయి వాటిలోనే నేను కూడా మిమ్మల్ని తలుచుకొని బ్రతుకుతూ ఉంటాను ఎప్పటికన్నా నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను బాస్ అని తన మనసులో అనుకుంటూ చాలా బాధపడుతూ ఆకాశం వైపు చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ఈ సాడ్ ఎండింగ్ సీన్ తో ఈ డ్రామా కంప్లీట్ అయిపోతుంది చైనీస్ డ్రామాస్ లోని వన్ ఆఫ్ ద బెస్ట్ సాడ్ ఎండింగ్ డ్రామా అంటే ఇది కూడా ఒక నెంబర్ వన్ పొజిషన్ లోనే నిలుస్తుంది ఎంతో బాధాకరంగా ఉంటుంది కానీ స్టోరీ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది మీకు ఈ డ్రామా నచ్చినట్లయితే లైక్ చేసి నా ఎక్స్ప్లెనేషన్ ఇంకా ఈ డ్రామా మీద మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ని ఆన్ చేసుకుని ఆల్ అని సెలెక్ట్ చేసుకుని ఉంచండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీరు వెంటనే చూడగలరు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మంది ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ అందించండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్